ఈరోజు ఇదే రోజున 1992లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగిన దేశ అక్కడి నుంచి 1993 నుంచి ప్రపంచమంతా కూడా వరల్డ్ వాటర్ డే కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతా ఉంది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది అయితే ఈరోజు ప్రపంచమంతా కూడా యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నారు అయితే దీన్ని జరుపుకోవడానికి కారణం రాబోయే రోజుల్లో ఇదే మరిగా ఉంటే వాటర్ షార్టేజ్ వస్తుంది మనుషులకు చాలా ఇబ్బందులు వస్తాయి అభివృద్ధి ఆగిపోతుంది దీనిపైన ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాటర్ గురించి ఆలోచించాలి క్లీన్ వాటర్ని సమాజానికి ఇవ్వడం మన బాధ్యత అనే విధంగా ఒక చర్చ తీసుకోవడానికి కార్యక్రమాన్ని చేశారు అదే మరిగా వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఎంతమంది వీలైతే అంతమంది ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఉదాహరణ దిశ ఏదన్నా లేక్స్ ఉన్నా లేకుంటే రివర్స్ ఉన్నా పాండ్స్ దగ్గర కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ వీటన్నింటిపైన సింపోజియంలు పెట్టడం ఇంకొక పక్కన మెసేజెస్ ఇవ్వడం టీవీల్లో కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్ ఏమైతే ఎక్కడెక్కడ కాంపిటీషన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో ప్రజల చైతన్యంతో ఈ నీటి సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే అధ్యక్ష 93లో వాటర్ ఫర్ సిటీస్ అనే థీమ్ తీసుకొని ముందుకు పోయారు అదే మరిగా నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తే ఇవన్నీ కూడా చాలా రిలెవెంట్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మీరు చూస్తే కేరింగ్ ఫర్ అవర్ వాటర్ రిసోర్సెస్ టు ఈజ్ ఎవ్రీబడీస్ బిజినెస్ అని పెట్టారు ఉమెన్ అండ్ వాటర్ అని 95లో పెట్టారు 96లో వాటర్ ఫర్ థర్స్టీ సిటీస్ పెట్టారు 97లో ది వరల్డ్స్ వాటర్ ఈజ్ దేర్ ఎనఫ్ అని పెట్టారు 98లో గ్రౌండ్ వాటర్ ది ఇన్విజిబుల్ రిసోర్స్ 99 ఎవ్రీ వన్ లివ్స్ డౌన్ స్ట్రీమ్ 2000 వాటర్ ఫర్ ది 21st సెంచరీ 2001 వాటర్ ఫర్ హెల్త్ 2003లో వాటర్ ఫర్ ఫ్యూచర్ 2004లో వాటర్ అండ్ డిజాస్టర్స్ 2005లో వాటర్ ఫర్ లైఫ్ 2006 వాటర్ అండ్ కల్చర్ 2008 వాటర్ స్కార్సిటీ 2008 శానిటేషన్ 2009 ట్రాన్స్ వాటర్స్ 2010 క్లీన్ వాటర్ ఫర్ హెల్తీ వరల్డ్ 2011 వాటర్ ఫర్ సిటీస్ రెస్పాండింగ్ టు ది అర్బన్ ఛాలెంజ్ 2012 వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ 2013 వాటర్ అండ్ కోఆపరేషన్ 2014 వాటర్ అండ్ ఎనర్జీ 2015 వాటర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2016 వాటర్ అండ్ జాబ్స్ 2017 వాటర్ అండ్ వేస్ట్ వాటర్ 2018 సంవత్సరం నేచర్ ఫర్ వాటర్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు దిశ ఇది మనం చూసినప్పుడు అందుకే నేను ఇంత మునుపు దిశ నీరు మీరు అనే కార్యక్రమం పెట్టాం ప్రతి ఒక్కరూ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అదే సమయంలో ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని గడచిన 4 సంవత్సరాలుగా నీటి మీద పెద్ద ఎత్తున ప్రజా చైతన్యం తీసుకొస్తున్నాం ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకొస్తున్నాం దీనివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది నీరంటే దిశ ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచిస్తే ఆ రోజు గోదావరి నది పోతూ ఉంది కానీ ఆ నీళ్లు పక్కన ఉపయోగించుకోలేకపోయారు దానివల్ల కరువు వచ్చింది చాలామంది చనిపోయారు ఆ రోజు ఏదైతే కాటన్ అయితే ఇవన్నీ చూసిన తర్వాత చలించిపోయి ఇక్కడ చేయవలసిన అవసరం లేకపోయినా గోదావరి పైన ధవళేశ్వరం వద్ద
బ్రహ్మాండమైన బ్యారియర్ నిర్మాణం చేసి ఈరోజు శాశ్వతంగా గోదావరి డెల్టా రైతాంగం జీవితాల్లో హృదయంలో వ్యక్తి కాటన్ గారి దిశ. నీటికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఏ ఇంటికి పోయినా గోదావరిని మీరు చూస్తే పెద్దలకు పిండం పెడతారు, పెద్దలకు పూజ చేస్తారు, అదే సమయంలో కాటన్ కూడా తలుచుకునే పరిస్థితి ఉంటుంది దిశ. అదే మరి ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు డైవర్షన్ నీళ్ళు తెచ్చిన దానివల్ల ఈరోజు మొత్తం కృష్ణా డెల్టా కూడా వచ్చేది దిశ. పెన్నా కూడా అదే మరిగా అక్కడ బ్యారేజ్ కట్టి అక్కడ నీళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఒక నూతనమైన సంస్కృతికి నాగరికతకు నాంది పలికే పరిస్థితి వచ్చింది, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా కృష్ణా నదిలో నీళ్లు వెళుతున్నాయి, ఈ నీళ్లు వాడుకోవాలి, ఇది మన హక్కు అని మొట్టమొదటిసారి చెప్పింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ చెప్పడం. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు శ్రీకారం. ఈరోజు హంద్రీ నేవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉండే కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయడం, తెలుగు గంగ తీసుకురావడం, ఇలాంటి ప్రాజెక్ట్స్కి అన్నిటికీ నాంది పలికారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష కేఎల్ రావుని ఎప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. ఆ రోజు నాగార్జున సాగర్ రావడానికి ఆయన దోహదం చేశారు. రాయలసీమకు పోతే ఏ ఊరు అయినా సరే శివరామకృష్ణని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. దానికి కారణం వాళ్ళు ఆ రోజు చూపించిన చొరవ, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆలోచించి ఏ విధంగా చేయాలి అనే దానిపైన ఒక ఆలోచన చేశాం. ఆలోచన చేసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉండే నదులన్నీ కూడా ఒకసారి అవగాహన పెంచుకొని 40,517 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 2,500 టీఎంసీ నీళ్లు గోదావరిలో సముద్రంలోకి పోతున్నాయి. ఇంకొక పక్కన పైన కృష్ణా నుంచి నీళ్లు రాకుండా పై రాష్ట్రాలు ఎక్కడెక్కడ డ్యాములు కట్టేశారు, దీనివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్ ఫోకస్ ఇరిగేషన్కి ఇచ్చాం, నీరు ప్రగతికి ఇచ్చాం. ప్రతి సోమవారం నేను టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాను. ఈ టెలికాన్ఫరెన్స్ ఇవన్నీ తీసుకొని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. ఈరోజు దేశంలో 52,400 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం నీరు ప్రగతి మీద ఇరిగేషన్ పైన ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనకుండే దిశ 402 లక్షల ఎకరాలు ఉంది. మనం సరిగా ఉపయోగించుకుంటే 199 లక్షల ఎకరాల్లో పంట పొలాలు వేసుకునే అవకాశం ఉంది. దీన్ని ఇప్పటికే క్రియేట్ చేసి చూస్తే 104 లక్షలు చేశాం, ఇంకొక 94 లక్షలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక 52 ప్రాజెక్ట్స్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 52 ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళా ప్రియారిటైజేషన్ కూడా చేశాం. ఇప్పటికే మీరు చూస్తే 7 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి చేశాం. ఈరోజు 1-2 కాకుండా దిశ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం పూర్తి చేసి ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసినట్టు చూస్తే పురుషోత్తపట్నం చేశాం, అదే మరి శారదా రివర్ పైన ఆనకట్ట ఒకటి ఇనాగ్రేట్ చేశాం, పోగొండ రిజర్వాయర్ చింతలగూడెంలో దీన్ని ఇనాగ్రేట్ చేశాం, ఎర్రకాలవ వెస్ట్ గోదావరి జిల్లా దీన్ని ఇది చేశాం, అదే మరిగా కందలేరు లిఫ్ట్ ఇరిగేషన్ దీన్ని కూడా ఇనాగ్రేట్ చేశాం, గండికోట సిబిఆర్ లిఫ్ట్లు చేశాం, ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్, సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్, 8 ప్రాజెక్టులు ఇప్పటికే ఇనాగ్రేట్ చేశాం అధ్యక్ష. ఇవి కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దీనికి కూడా రెడీ అయిపోయింది. ఏ రోజైనా సరే ఇప్పుడు ఇనాగ్రేట్ చేసేందుకు అవకాశం ఉంది. అవుకు టన్నెల్, పులికనుమ లిఫ్ట్ ఇరిగేషన్, అదే మరి పెద్దపాళెం లిఫ్ట్ ఇరిగేషన్, అదే మరి ఇంకో పక్క చిన్నస్థానా లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 6 కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే 13 ప్రాజెక్టులు ఇప్పటికే రెడీ అయిపోయి ఇనాగరేషన్ కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇనాగరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దిశ రాబోయే 4-5 నెలల్లో మ్యాక్సిమం జూన్ లోపల పూర్తి చేసే ప్రాజెక్టులు వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 స్టేజ్ 2,
ఇది హీర మండల రిజర్వాయర్ నుంచి దీన్ని ఇచ్చేదాని కోసం రెడీ అవుతోంది. ఇంకొక పక్క వంశధార నాగావళి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పూర్తవుతుంది. పులిచింతల ఈ సీజన్లోనే అంతా రెడీ అయిపోయింది, ఇనాగరేట్ చేసుకుంటాం. కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్ రెడీ అయింది, రెడీ అవుతోంది. అదే మరి గుండ్లకమ్మ రిజర్వాయర్, ఇంకొక పక్క కొరిసెపాడు లిఫ్ట్ ఇరిగేషన్, అడవిపల్లి రిజర్వాయర్, ఇది హంద్రి నివా ఫేజ్ టూలో వస్తుంది. నెల్లూరు బ్యారేజ్, ప్రకాశం సంగం బ్యారేజ్, కుప్పం బ్రాంచ్ కెనాల్ అండర్ హంద్రి నివా ఫేజ్ టూ. అదే మరి SH-32 రోడ్ వర్క్, గండికోట రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ తీసుకోవడం నీళ్ళ కోసరం, మారాల రిజర్వాయర్ ప్యాకేజ్ నెంబర్ 12, చెర్లోపల్లి రిజర్వాయర్ ప్యాకేజ్ నెంబర్ 25, మడకసర బ్రాంచ్ కెనాల్ బియాండ్ గొల్లపల్లి, పూలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా 29 ప్రాజెక్టులు అవుతాయి. 29 ప్రాజెక్టులు జూన్ లోపల పూర్తి చేసి అదే మారిగా ఈ సంవత్సరమే నీళ్లు ఇవ్వడానికి అన్ని విధాల పనులు అవుతున్నాయి, ఇది పూర్తవుతాయని చెప్పడానికి ఇంకొక పక్కన దిశ. ఈరోజు ఇంకొక 23 ప్రాజెక్టులు తీసుకున్నాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ మహేంద్ర తనయ్య, తారకరామ తీర్థసాగరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురం వరకు హై లెవెల్ కెనాల్, గోదావరి పెన్నాల్ లింక్ ఫేజ్ 1, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇంకొక పక్కన మీరు చూస్తే వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి అమరావతికి నీళ్ళు ఇవ్వడం, తాగడానికి ఇవ్వడం, ఇది ఒక ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్ట్ టనల్ 1, టనల్ 2, హెడ్ రెగ్యులేటర్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసి నీళ్లు ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం కరువు ప్రాంతాలైన ప్రకాశం జిల్లాకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. అదే మరిగా సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, ఇంకొక పక్కన సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నుంచి ఆల్తూర్పాడు రిజర్వాయర్ పెట్టి అక్కడి నుంచి మీరు చూస్తే తిరుపతికి మల్లెమడుగు, బాలాజీ, ఇంకో పక్క వేణుగోపాల్ సాగర్ మూడు రిజర్వాయర్లు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గాలేరు నగరి సుజల స్రవంతి ఫేజ్ 2 కోడూరు వరకు కడప నుంచి తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఇది కాకుండా హంద్రి నివా ఫేజ్ 1లో కాలువ వెడల్పు చేయడానికి PABR వరకు కాలువ వెడల్పు చేస్తే ఎక్కువ నీళ్ళు వచ్చి దానివల్ల ఉపయోగపడుతుంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది కాకుండా జీడిపల్లి నుంచి BTP బైరవాణి తెప్ప ప్రాజెక్టు, అదే మరి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ జీడిపల్లి నుంచి, ఇవి రెండు కూడా టెండర్లు పిలిచాం. ఇంకొక పక్కన వెస్టర్న్ తాలూక్స్ ఆఫ్ కర్నూలు పత్తిపాడు, పత్తికొండ, అదే మరి ఇంకొక పక్క చూస్తే ఆలూరు మన పత్తికొండ డోన్, అదే మరి ఆలూరు, ఈ మూడు నియోజకవర్గాలకి 30-40 చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇది కూడా టెండర్లు పిలవని ఆదేశాలు ఇచ్చాం, తొందరలో టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దిశ, ఇంకొక పక్కన చిత్తూరు జిల్లాలో మూలపల్లి వరకు 4 చెరువులకు నీళ్లు ఇవ్వడం కోసం పెట్టాం. వేదావతి ప్రాజెక్టు మొన్నే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రారంభమైంది, తొందరలో దాన్ని కూడా ఒక 3 నెలల్లో పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. ఇదే మరి గుండ్రేవుల రిజర్వాయర్ కూడా ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఉంది, వాళ్ళతో కూడా టేకప్ చేస్తున్నాం. ఇవి కాకుండా తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ ఉంది, దీనిపైన రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి మోడర్నైజేషన్ కావాలి, ఇది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ప్రాజెక్టుల దిశ 52 ప్రాజెక్టులు, 43,509 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టింది, 13,118 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 30,302 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరిగా ఇవి పూర్తయితే 17,302 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది, 39,00,000 ఎకరాలు ఇప్పుడుండే ఆయకట్టు స్థిరీకరణ వస్తుంది, ఇది ఒక చరిత్ర దిశ. ఇలాంటి ఇవి చేయగలిగితే అదే మరిగా గోదావరి పెన్నా ఈ రెండు లింక్ చేయాలి. ఇది లింక్ చేసి ఎక్కడికక్కడ వాటర్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోగలిగితే నిన్నే నేను చెప్పాను ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా చేసే అవకాశం వస్తుంది. గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయినా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఈ ప్రభుత్వం ఒక కొత్త విధానానికి కూడా ఇది చేస్తూనే
ఈరోజు మీరు నీరు చెట్టు మీద పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాం. ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే మాదిరిగా 70 కోట్ల క్యూబిక్ మీటర్స్ పని చేయించాం. 1,071 క్యాస్కేడ్స్ అభివృద్ధి చేశాం. 64,122 చెక్ డ్యాములు కట్టాం. 650,000 ఫామ్ పాండ్స్ దేశంలో ఎక్కడా కట్టిన విధంగా నంబర్ 1 స్టేట్ ఏదంటే ఫామ్ పాండ్స్ కట్టడంలో దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉంటుంది. ఆ విధంగా 650,000 కట్టాం. పర్క్యులేషన్ ట్యాంక్స్ 17,104 చేశాం. హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ 600,000 చేశాం. సాయిల్ మాయిస్చర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ని 63,604 చేశాం. మొత్తం ఇవన్నీ తీసుకుంటే దేశ అన్ని డిపార్ట్మెంట్లని మైండ్ ఇరిగేషన్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ భాగస్వాములు చేసి 11,35,100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదే మార్గా దేశ ఎక్కడికక్కడ మళ్ళీ జల సంరక్షణ ఉద్యమం తీసుకున్నాం. 116 రోజులు 12/2/2018తో ప్రారంభమై 7/6/2018 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అన్ని చెరువులు క్యాస్కేడ్స్ డెవలప్ చేస్తున్నాం, పూడికలు తీస్తున్నాం, జంగల్ క్లియరెన్స్ చేస్తున్నాం. చివరి భూములకు నీళ్లు పోవడానికి ఎక్కడికక్కడ కాలువలను రిపేర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన చెక్ డ్యాములు కట్టమన్నాం, ఫామ్ పాండ్స్ కట్టమన్నాం, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ కోసం ముందుకు పోతున్నాం, ఫారెస్ట్ ఏరియాల కంట్రోల్ ట్రెంచెస్ ముందుకు పోతున్నాం, అక్కడ కూడా చెక్ డ్యామ్స్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దేశ ఇవన్నీ జరిగితే చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది. ఇది కాకుండా వాటర్ మేనేజ్మెంట్ కూడా మనం తీసుకున్నాం. ఒక పక్కన భూగర్భ జలాలు పెంచడం, ఏ ఊర్లో వర్షం పడితే ఆ ఊర్లో ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ కానీ ఫామ్ పాండ్ కానీ చెరువులు నిలబెట్టడం కానీ ఇవన్నీ చేసి భూగర్భ జలాలు పెంచాలనే ఒక ఆలోచన పెట్టుకున్నాం. అదే సమయంలో వాటర్ మేనేజ్మెంట్ మీద మనం పెద్ద ఎత్తున ముందుకు పోయి మొట్టమొదటిసారిగా దేశంలో ఎంతోమంది మాట్లాడినా నదుల అనుసంధానం చేసింది మన రాష్ట్రంలో చేశాం. పోలవరం రావడానికి ఒక సమయం పడుతుంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణా రెండు నదులు అనుసంధానం చేసి ఈరోజు అధ్యక్ష మొత్తం అన్ని ప్రాంతాలని మనం కాపాడుకోగలిగాం. దీనివల్ల కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో వాడాం. శ్రీశైలం నిలబెట్టుకుని అక్కడి నుంచి మీరు చూస్తే ఒక్క పోతిరెడ్డి పాడు నుంచి 90 TMC నీళ్ళు ఇచ్చాం. ఇది కూడా టీజీపీకి అయితే 39 TMC, కేసీ కెనాల్ నిప్పుల వాక్ అయితే 25 TMC, ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ అయితే 26.33 TMC ఇచ్చాం. అదే మాదిరిగా వెలుగోడ్లో 17 TMC నీళ్లు మనం స్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 96,961 ఎకరాలు టీజీపీలో కృష్ణా జిల్లాలో మనం కాపాడుకోగలిగాం. అదే మరిగా కడప కూడా నీళ్ళిచ్చి కాపాడాం. ఇంకొక పక్కన గోరకల్లో 7.74 పెట్టాం, అవుకులో 2.47 పెట్టాం, ఇంకొక పక్క మైలవరంలో 6.34, ఇంకొక పక్కన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 3.67, పైడిపాళెంలో 1 TMC, వేమికొండ 0.5 TMC, సర్వైరాసాగర్లో 0.3 TMC. ఇవన్నీ కాకుండా ఒక ఫస్ట్ టైం గండి కోటకి 8.27 TMC నీళ్లు తీసిపోయిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఒకప్పుడు చాలామంది అడిగితే నేను ఒకటే మాట చెప్పాను ఈ అసెంబ్లీలో, కుప్పానికి నీళ్లు తీసుకెళ్తాం, రాయలసీమ అంతా తీసుకొస్తాం, రాష్ట్రానికి అంతా ఇస్తాం, ప్రతిపక్షం అనే ఉపేక్ష కూడా ఎక్కడ వివక్షత లేదు, కుప్పం కంటే ముందు పులివెందలకు నీళ్ళు ఇస్తామని పులివెందలకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం దర్శ మాటలు చెప్పడం కాదు చేసి చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ముచ్చుమరి ద్వారా 33 TMC నీళ్లు లిఫ్ట్ చేయడం, ఇంకొక పక్కన NSP మొత్తం కూడా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ మనం చేసాం అధ్యక్ష. ఇవన్నీ ఇంకొక పక్కన అధ్యక్ష అన్ని IDC ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ మూతపడ్డాయి, గందరగోళం చేశారు, ఎవరు పట్టించుకోలేకపోయారు. 447 స్కీమ్స్ రివైజ్ చేశాం, 106 స్కీమ్స్ కొత్త తీసుకొచ్చాం, రెండు కలిపితే
1,100 crore rupees ఖర్చు పెట్టి 450,000 acres నీళ్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దశ గ్రౌండ్ వాటర్ నేను చెప్పాను. ఇప్పుడు కూడా మీరు చూస్తే మనం ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు 1.6 meters గ్రౌండ్ వాటర్ పెరిగింది. లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వాటర్ మీరు ఒకసారి చూస్తే వర్షం చూస్తే 29% తక్కువ పడింది. ఈ సంవత్సరం మళ్ళీ వర్షపాతం 13.6% తక్కువ పడింది. ఈ రెండు బండ 1.6 meters గ్రౌండ్ వాటర్ పెరిగింది. దీనివల్ల వ్యవసాయానికి కరెంటు వాడకం తగ్గింది. దగ్గర 600 crore rupees ఆదాయ పరిస్థితి వచ్చిన దిశ. ఇప్పటికి కూడా మెంబర్స్ అందరినీ కోరుతున్న దిశ గ్రౌండ్ వాటర్ పైన శ్రద్ధ పెట్టాలి. మీ డాష్ బోర్డ్స్ అన్నింటిలో మీకు ఉంది. అది చూస్తే 0 to 8 214 mandalas ఉన్నాయి. 8 to 15 187 mandalas ఉన్నాయి. 15-20 to 69 mandalas ఉన్నాయి. 20 meters కంటే ఎక్కువ 200 mandalas ఉన్నాయి. 670 నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి మనం ఎక్కడికక్కడ దీన్ని సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశ నీరు ప్రగతి ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు ప్రపంచ వాటర్ దినోత్సవం. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ హౌస్లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, నీరు లేనప్పుడు బాధపడడం కాదు, అలాంటి నీటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఈ నీటి విషయంలో మాటలు కాకుండా ప్రతి ఒక్కరూ అసోసియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు విభజన జరిగిన సమయంలో దేశ ఆరోజు చాలా సమస్యలు అందరూ భయపడిపోయారు. ఒక పక్క తుఫాను ఉంటుంది, ఒక పక్క రాయలసీమలో నీళ్లు లేవు, ఎడారిగా మారిపోతుంది, రాళ్లసీమగా మారిపోతుందంటే ఆ రోజు ఒక దృఢ సంకల్పంతో నేను చెప్పాను, తప్పకుండా రాయలసీమని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, 4-5 సంవత్సరాల్లో రిజల్ట్ చూపిస్తామని చెప్పాము. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఆ రోజు మనం తీసుకున్న పనుల వల్ల ఈరోజు రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న దిశ ఈరోజు మనం చేయాల్సింది, మహాసంగమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ మహాసంగమం వంశధార నాగావళి అనుసంధానం కావాలి. గోదావరి ఉత్తరాంధ్ర సుజల శ్రమ ద్వారా శ్రీకాకుళానికి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి రావాలి. గోదావరి నుంచి కృష్ణాకు పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చాయి, రేపు గ్రావిటీతో నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. పట్టిసీమ నుంచి గోదావరి నుంచి పెన్నాకు నీళ్లు తీసుకెళ్ళాలి. పెన్ను వస్తే మనం అవసరమైతే రాజంపేట ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ చేయగలిగితే గాలేరు నగిరిగూడి నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే నదుల అనుసంధానం, స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగితే నాకు ఏమాత్రం అనలేదు, 1,99,000,000 అంటే 2 crore acres ఈ రాష్ట్రంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం. ఒక పక్క నీరు ఇవ్వడం, ఇంకొక పక్క నీటిని సమర్థవంతంగా ఉపయోగించి నేను నిన్న కూడా వ్యవసాయంలో చెప్పాను, వ్యవసాయంలో ఆల్ ఇండియా లెవెల్ దిశ 3% గ్రోత్ అయితే మంది 18% గ్రోత్, 6 రెట్లు ఎక్కువగా పెరిగింది. అదే మరిగా దిగుబడి కూడా దేశంలో నంబర్1గా వచ్చాము. దానికి అంతటికి మళ్ళీ నీళ్లు కావాలి. నీళ్లు ఉంటే ఇవి సాధ్యం. నీళ్లు నాగరికతకు చిహ్నం. ఈరోజు కొన్ని కొన్ని దేశాలు చూస్తున్నాం, నీళ్లు తక్కువ ఉండే ఇజ్రాయెల్ సముద్రంలో నుండే నీళ్లు తీసుకొని డీసాలినేషన్ చేసి పంటలు పండించి అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. భగవంతుడు మనకు నీళ్ళు ఇచ్చాడు, కానీ రాష్ట్రం అంతా లేదు. కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంది, తక్కువ వర్షపాతం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే ఉంది, ఒక్కోసారి అనుకున్న సమయంలో వర్షం పడదు. కొన్ని ప్రాంతాల్లో పై రాష్ట్రాల నుంచి వర్షం వచ్చి చివరి రాష్ట్రం కాబట్టి సముద్రం లేకపోతుంది. అందుకనే ఈ థీమ్లో కూడా మీరు చూస్తే దేశ డౌన్ స్ట్రీమ్ ఏవైతే ఉన్నాయో లోయర్ రైపేరియన్ రైట్స్ కోసం కూడా ఒక థీమ్ పెట్టి ప్రపంచం మొత్తం డిస్కస్ చేశారు. కృష్ణానదిలో మన నీళ్లు మన వాటా మనం కాపాడుకోవాలి. మనం దిగువ రాష్ట్రంలో ఉన్నాం, లోయర్ రైపేరియన్ స్టేట్గా ఉన్నాం. ఎప్పుడైతే దిగువన ఉన్నామో పై వాళ్ళు మనకు రావాల్సిన నీళ్ళు కూడా అడుగుంటే మనం ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఒక పక్క మన హక్కుల కోసం పోరాడుతూనే
ఇంకొక పక్కన చాలా స్పష్టంగా దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పటికే మీరు చూస్తే మనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ కూడా మీరు చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మొన్నే మీరు చూస్తే సిబిఐపి అవార్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్డ్ సిబిఐపి అవార్డు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి, ఆప్టిమమ్ అండ్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ గోదావరి డెల్టాకు అవార్డు ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు మీద లిమ్కా బుక్ అవార్డు కూడా ఇచ్చారు. ఇంకొక పక్క ఎన్టీఆర్ జలసీ ప్రోగ్రామ్కి, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బికి స్కాచ్ అవార్డు ఇచ్చారు. ఇలాంటి అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది దిశ. ఆ సందర్భంలో మీరు చూస్తే నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే దిశ పట్టిసీమ ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్టు ఆ రోజు కానీ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకుపోకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండే మనందరికి కూడా తాగేదానికి కూడా నీళ్ళు వచ్చేటివి కాదు. అదే జరగకపోయి ఉంటే, ఆ నీళ్లు గోదావరి డెల్టాకు రాకపోయి ఉంటే, గోదావరి డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేయకుండా అక్కడ నీళ్లు కానీ వాడకపోయి ఉంటే రాయలసీమ పంటలు ఎండిపోయేటివి. ప్రతి సంవత్సరం శ్రీశైలం దగ్గర రాయలసీమ వాళ్ళు వెళ్ళి మాకు నీళ్లు వదిలేపెట్టే వరకు ఇక్కడి నుంచి పవర్ జనరేషన్ చేయడానికి వీల్లేదని, నీళ్లు రిలీజ్ చేయడానికి వీల్లేదని అక్కడ గొడవ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు మాకు నీళ్లు లేకపోతే మాకు సమస్యలు వస్తాయని, మాకు ఫస్ట్ రైట్ ఉంది మాకు నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ వాళ్ళు అడిగేవాళ్ళు. అవన్నిటికీ సమస్య పరిష్కారం కోసం ఈరోజు చూస్తే పట్టిసీమ పూర్తి చేసిన తర్వాత అందరికీ లాభం జరిగింది. ఇక్కడ చూస్తే కృష్ణా డెల్టా కరువుకు మన సైక్లోన్ కంటే ముందు పంట వస్తూ ఉంది, మంచి నీళ్లు వచ్చాయి, పంట దిగుబడి కూడా బంపర్ దిగుబడి వచ్చింది. కృష్ణా డెల్టా రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. రాయలసీమలో ఫస్ట్ టైం మేము నీళ్లు చూసామని ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఎక్కడ చూసినా దేశ ఒక సముద్ర మార్గ నీళ్లు కనపడే పరిస్థితి వచ్చింది. దీనివల్ల వచ్చింది దేశ పట్టిసీమ ద్వారా వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న దశ మీరు చూస్తే ఈ హౌస్లో ఇంత మనకు కూడా కోర్టులో వేశారు. వాసిరెడ్డి శ్రీనివాస్ అయితే కోర్టులో వేసి అదే మారిగా ఈ రిట్ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే చాలా వీళ్ళు చెప్పినట్టన్నీ కూడా అక్కడ పెట్టారు. వీళ్ళు చెప్పిన ఆరోపణలని పెడితే కోర్టులో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వీళ్ళు చెప్పింది టెండర్ విత్ ప్రీమియం అప్ టు 5% ఎక్సెస్ ఓవర్ ఈసీబీ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ పేమెంట్స్ విల్ బి మేడ్ అకార్డింగ్ యాజ్ ఫర్ ది కండిషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని. అదే మరి బీలో టెండర్ విత్ ప్రీమియం అబౌవ్ 5% ఎక్సెస్ ఓవర్ ఐబీఎం ఆల్సో విల్ బి యాక్సెప్టెడ్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ పేమెంట్స్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు 5% ఎక్సెస్ ఆఫ్ వర్క్ డన్ అని. ఇలాంటివన్నీ పెట్టి ఇంకా లాస్ట్కి వచ్చే కొద్దికి ఎక్కువ డబ్బులు ఇచ్చారని, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ చూపించారని, ధరలు ఎక్కువ ఇచ్చారని రకరకాలుగా చెప్తే కడాన హైకోర్టు అన్నీ తర్వాత చాలా స్పష్టంగా మీరు చెప్పిందంతా కరెక్ట్ కాదని మొత్తం కొట్టేశారంటే మళ్ళీ వచ్చి అదే ఆరోపణలు ఇక్కడ చెప్పారంటే వాళ్ళు ఏమని ఆలోచిస్తారు అంటే ఏమి సమాధానం చెప్పాలో నాకైతే వాళ్ళ గురించి అర్థం కావడం లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ చూస్తే కోర్టులో చెప్పింది మిస్టర్ సి దామోదర్ రెడ్డి లర్నర్డ్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ వెహిమెంట్లీ సబ్మిటెడ్ దట్ చేంజింగ్ ఆఫ్ టెండర్ కండిషన్స్ అండ్ ఆర్ రిలాక్సింగ్ ది కండిషన్స్ సబ్సిక్వెంట్లీ వాజ్ రాంగ్ అండ్ ఇల్లీగల్ అండ్ ఆన్ దిస్ గ్రౌండ్ అలోన్ ది రిట్ పిటిషన్ డిజర్వ్స్ టు బి అలోడ్ ది సబ్మిషన్ ఇన్ అవర్ ఒపీనియన్ డిజర్వ్స్ టు బి రిజెక్టెడ్ అవుట్ రైట్ ఇఫ్ ది పిటిషనర్ జెన్యున్లీ వాంటెడ్ టు మేక్ సచ్ గ్రీవెన్స్ యూ కుడ్ హ్యావ్ అప్రోచ్ దిస్ కోర్ట్ వెన్ ది కండిషన్స్ ఆర్ రిలాక్స్ ఫర్ ది రీజన్ బెస్ట్ నోన్ టు హిమ్ ఈ డిడ్ నాట్ అప్రోచ్ ది కోర్ట్ మేకింగ్ సచ్ గ్రీవెన్సెస్ అట్ దట్ స్టేట్ వీఆర్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ కెనాట్ బి సెట్ దట్ ది ఇంపెంజ్డ్ కండిషన్స్ వర్ ఇన్కార్పొరేట్ ఓన్లీ టు ఫేవర్ ది ఫోర్త్ రెస్పాండెంట్ హూ వాజ్ అడ్మిటెడ్ నాట్ ఇన్ పిక్చర్ వెన్ ది కన్సర్న్ అథారిటీస్ టుక్ డెసిషన్ టు రిలాక్స్ ది కండిషన్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది లెటర్ డేటెడ్ 7/1/2015 ఇన్ ది సర్కంస్టెన్సెస్
The writ petition is dismissed. Consequently, pending miscellaneous application shall also be stand closed. అంటే ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అదే ఆరోపణ తీసుకొచ్చి మళ్ళా ఈరోజు వీళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చారంటే ఒకసారి కదా అధ్యక్ష పోలవరం పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, వేరే రాష్ట్రాలను రెచ్చగొట్టారు. అదే సమయంలో పట్టిసీమ పైన ల్యాండ్ అక్కడ రైతులను రెచ్చగొట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రైతు సంఘం నాయకులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి ఈ నీళ్లని రాయలసీమ తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. మీరు ఆలోచించమంటే ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అందరూ చెప్తే ఒక్క మాట మా ఎమ్మెల్యేలను చెప్పడం, మొదటి రైట్ ఎప్పుడు గోదావరికే ఉంటుంది, నీళ్లు లేకపోతే ఒక్క డ్రాప్ కూడా ఎక్కడి నుంచి చేసేపోయే అవకాశం ఉండదు, రెండు పంటలకు ఇచ్చిన తర్వాత మిగిలిన వాటర్ని రాయలసీమకి ఇస్తామంటే వాళ్ళని చీకొట్టే పరిస్థితి వచ్చారు. ఈ రాష్ట్రంలో నీళ్లు ఇవ్వడానికి కూడా ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్లు తీసి అక్కడ ఇవ్వడానికి కనీసం ఆ మాత్రం ఆలోచించకుండా వీళ్ళు చేశారంటే ఎంత దుర్మార్గమో మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా దేశ రాజకీయాలు వేరే, అభివృద్ధి వేరే. నిన్నటి వరకు బీజేపీ బాగున్నారు ఇక్కడ మాట్లాడలేదు, ఈరోజు ఉన్న పడంగానే పట్టిసీమలో వీళ్ళకి అవినీతి కనపడింది. సిఏజీ రిపోర్ట్ చెప్తున్నారు, నేను అడుగుతున్నాను, ఈరోజు సిఏజీ ఎన్నో రిపోర్ట్లు ఇస్తున్నారు మీ గవర్నమెంట్ పైన, కేంద్రం పైన, మీరు అన్నిటిపైన సిబిఐ ఎన్క్వైరీ వేస్తారని అడుగుతున్నా. అదే మరిగా కోర్టుకు కూడా పోయారు, కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ పదే పదే మీరు ఆరోపణ చేస్తున్నారంటే ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నా. ఈరోజు పట్టిసీమ రాకూడదు, పట్టిసీమ పనిచేయకూడదు, పురుషోత్తపట్నం రావడానికి వెళ్ళలేదు, పోలవరం జరగకూడదు. పోలవరానికి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తారు అధ్యక్ష? నిన్న మొన్న కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రతి వారం ఎన్ని ఆన్లైన్లో పెడుతున్నాం, ఎక్కడా దాపరికం లేదు. ఈరోజు అధ్యక్ష ఎవరైతే డెవలపర్ వచ్చాడో ఇప్పుడు చేసే పని కాంట్రాక్టర్ వచ్చేస్తున్నారు. ఫస్ట్ కాంట్రాక్టర్ అధ్యక్ష ఎవరు పిలిచారు? కాంగ్రెస్ హయాంలో పిలిచారు. పిలిచిన తర్వాత కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు. 2009 రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికొండగానే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశాడు. అంతవరకు ఇచ్చిన పనులన్నీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన చనిపోతే అక్కడ ప్రారంభమైతే కడాన గవర్నమెంట్ పోయే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి 2013 ఇచ్చాడు. అప్పటికి 3 కోర్టుకు వెళ్ళారు. అక్కడి నుంచి కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో అందరూ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ ఇబ్బందుల్లో పడడం, ఆయన కూడా ఇబ్బందులు పడడం. నేను ప్రతి సోమవారం పోలవారంగా మార్చుకొని రివ్యూ చేసిన ఫలితాలు రాకపోతే నేను మళ్ళీ ఒక అప్పటి వరకు నా మీద బ్లేమ్ చేశారు ఆ కాంట్రాక్ట్ని సపోర్ట్ చేస్తున్నామని. నేను ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ను మార్చి టెండర్ పిలిచి వేరే వాళ్ళకి అప్పచెప్తానంటే మళ్ళీ నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ మాట్లాడేది మొదలుపెట్టారు. కానీ ఆ రోజు కేంద్ర మంత్రి పిలిపించి మాట్లాడి ఈ కాంట్రాక్టర్ అయితే చేయగలుగుతాడు, రేట్లు పెంచలేమంటే ఆయన కూడా మాట్లాడి ఇప్పుడుండే నవయోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే ఆలోచించారు అధ్యక్ష, మాతో వచ్చి చెప్పినప్పుడు మేము లాభాల కోసం పనిచేయడం లేదు, ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, ఈ రాష్ట్రంలో పుట్టాం, ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే మాకు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనంలో కానీ రాష్ట్రానికి చేసిన మేలులో మాకు కూడా కొంచెం మేలు పేరు ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేము కూడా పూర్తి చేస్తే మాకు కూడా క్రెడిట్ వస్తుంది వాళ్ళ ముందుకు వస్తే. ఈరోజు మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా సెబటైజ్ చేయాలో మీరు ప్రయత్నం చేసే పరిస్థితి వస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు అధ్యక్ష, ఇది ఒక కుట్ర జరిగే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. పోలవరం పైన ల్యాండ్ ఎక్విజిషన్ పైన 2013 యాక్ట్ ప్రకారం మనం చేస్తున్నాం. 2000 యాక్ట్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇచ్చారు R&R కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఈ రివైజ్డ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకుంటారో, ఎవరైతే పునరావాసం ఉంటుందో వాళ్ళకి లిబరల్గా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఆ యాక్ట్ ప్రకారం ఇస్తే నిన్న మొన్న ఒక పేపర్లో మీరు చూస్తే పని కట్టుకొని ఆర్టికల్స్ వరుసగా రాశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ ప్రాజెక్ట్ రాకూడదనా? ఈ ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనా?
ఆంధ్రప్రదేశ్ బాగుపడితే మీరు చూసి ఓర్వలేకపోతున్నారా? మీ ప్రాంతంలో పంటలు బాగా పండితే, రైతాంగం సస్యశ్యామలంగా ఉంటే మీ మాట ఏంటని మీ భయమా? నాకు అర్థం కావడం లేదు. ఎన్ని మార్పులు వస్తాయా దిశ? పోలవరం వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయా దిశ? ఇంకో పక్క నిన్నే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేనేదో ఒప్పుకున్నానని, నేనెట్టు ఒప్పుకుంటానని 33,000 కోట్ల రూపాయలు ఇంతవరకు రిప్లై ఇవ్వడం లేదు ఆయన. ఇందులో ఇంకా 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి R&R కానీ, అదే మరిగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ. ఇది ఖర్చు పెట్టాలి చూస్తే ఆ డబ్బులు నేను ఒప్పుకుంటానని ఆ విధంగా ప్రాజెక్టు తీసుకొని వేరే వాళ్ళకి నేను ప్రాజెక్టు తీసుకోవాలా? నేను టెండర్ ఇవ్వాలా? ఇచ్చిన టెండర్ ఆ రోజు గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చారు, కానీ అది మారిస్తే మళ్ళా లిటిగేషన్ పడితే 20-30 సంవత్సరాలు పోతుందని. నేను తీసుకోలేదు. నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేయమని కోరుతున్నాను. కేంద్రం ఆ రోజు నీతి ఆయోగ్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ అయితేనే పూర్తి చేస్తారు, ఇది వాళ్ళ ప్రయోజనాల కోసం ఉండే ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు చేస్తేనే పూర్తి చేసుకుంటారని. మనకు ఆ ప్రాజెక్టు ఇస్తే వారానికి 4-5 గంటలు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చాం, 54% తీసుకొచ్చాం, అన్ని ఏజెన్సీస్ పెట్టాం. డబ్బులు వస్తే 2019కి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలని, గ్రావిటీతో ఇవ్వాలని, ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇప్పుడు మహాసంఘ ఇప్పుడు మీరు చూస్తే పవిత్ర సంగమాన్ని ఏర్పాటు చేశాం. రేపు మహాసంగమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోతున్నాను దిశ. వీళ్ళ ఉద్దేశం ఇప్పటికి మీరు చూస్తే 16 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని ఉంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఈ సభ ద్వారా ఒకటే వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడైనా ఈ 16 ప్రాజెక్టులో చేసిన ప్రగతి ఒకసారి చూసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే వ్యక్తులైతే ఇప్పటికైనా గమ్మునుండాలి. ఇంకా కూడా మీరు మాట్లాడతారంటే మీ ఉద్దేశాలు ప్రజలు అర్థం చేసుకొని ఇలాంటి నాయకులను చీకొట్టే పరిస్థితి రావాలి. ఈరోజు దిశ మీరు చూస్తే కుల్సీ డ్యామ్ ప్రాజెక్టు మొత్తం మీరు చూస్తే 2014 PL ఇదే దిశ. ఇది చూస్తే ఇంతవరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టులో మనం ఖర్చు పెట్టింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇచ్చుకున్నది 4,947 కోట్లు అయితే మనం ఖర్చు పెట్టింది 12,600 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు ఖర్చు పెట్టాము. అధ్యక్ష ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మన వాటా కానీ, వాళ్ళు ఇచ్చింది కానీ, ఇంకా వాళ్ళు ఇవ్వాల్సింది కానీ 12,600 నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే మరిగా నో డిషింగ్ డ్యామ్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క పైసా ఖర్చు పెట్టిన దిశ 2013 అధ్యక్ష. అప్పర్ సాయంగ్ ప్రాజెక్టు అయితే అరుణాచల్ ప్రదేశ్ నిల్ అధ్యక్ష. రేణుకా డ్యామ్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో నిల్ అధ్యక్ష. జిప్సా ఎస్సీ ప్రాజెక్ట్ అధ్యక్ష నిల్ అధ్యక్ష. అదే మరిగా కిషావ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది కూడా నిల్ అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ నిల్ అధ్యక్ష 13లో ప్రారంభిస్తే, బార్సర్ హెచ్సి ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ నిల్ అధ్యక్ష, గోసిఖాడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర 2,987 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది 2007-08 ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష. కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 మధ్యప్రదేశ్లో 2015-16 ఒక పైసా ఖర్చు పెట్టలేదు. షాపూర్ కండి డ్యామ్ ప్రాజెక్ట్ పంజాబ్లో 26 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది మొత్తం 2,225 కోట్లు కావాల్సి వస్తాయి. సెకండ్ రావి వ్యాస్ ప్రాజెక్ట్ పంజాబ్ నిల్, సార్యు నహర్ పరియోజన ఉత్తరప్రదేశ్లో మొత్తం 7,272 కోట్లు కావాలంటే 1,159 కోట్లు ఖర్చు పెట్టారు. లాక్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో 3,966 కోట్లు కావాలంటే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. తేస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్లో 2,985 కోట్లు అయితే 178 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మీ ఉద్దేశం ఈ ప్రాజెక్టు కూడా ఆ విధంగా కావాలని మీరు కోరుకుంటున్నారా, మీరు ఆశిస్తున్నారా? ఈరోజు మా దిశ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మొత్తం కలిసి మీరు చూస్తే 13,201 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన లేటెస్ట్ ఫిగర్స్ చూస్తే 5,342 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు ఇచ్చారు. ఇంకో పక్క 5,135 కోట్ల రూపాయలు నేషనల్ ప్రాజెక్ట్ కంటే ముందే మనం ఖర్చు పెట్టాం. ఆ తర్వాత ఖర్చు పెట్టిన దశ 8,065 కోట్లు ఖర్చు పెట్టాం. డిఫరెంట్ డేట్స్లో నిన్న 12/3/2018 వచ్చింది, అది కూడా లెక్కేసాం. ఇంకా 2,723 కోట్ల రూపాయలు మనకు రావాలి. నిన్న 1,400 కోట్లు రిలీజ్ చేసామన్నారు, ఇంకా రాలేదు మా అకౌంట్కి. అది వస్తే 1,400 కోట్లు వస్తే అప్పుడు కూడా 1,300 కోట్లు ఇవ్వాలి. రోజు రోజుకు ఇంకా పన్నులు పెరుగుతున్నాయి దేశ. ఇది కాకుండా దేశ ఇంకో పక్కన చూస్తే DPR 2 రివైజ్ చేయాలి. DPR 2 రివైజ్ చేసి మొత్తం ఈ ప్రాజెక్ట్ మీద మీరు చూస్తే ఇంకా 42,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ప్రాజెక్టు హెడ్ వర్క్ అన్నీ పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడడం, ప్రతిరోజు కావాలని ఆరోపణ చేయడం, ఈ ప్రాజెక్ట్ నిలిపేయాలని ప్రయత్నం చేయడం, ఇది చాలా దుర్మార్గమైన కుట్ర దశ. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికి ఒక వరం. తరతరాలుగా నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఏ రాష్ట్రానికి లేని విధంగా 2 కోట్ల ఎకరాలు భూమిని సాగు చేసుకునే అవకాశం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయాన్ని సస్యశ్యామలంగా తీసుకెళ్లొచ్చు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వచ్చు, క్లీన్ వాటర్ తాగడానికి ఇవ్వచ్చు. అదే సమయంలో మనం ఎప్పటికప్పుడు ఈ ఇంటర్నేషనల్ వాటర్ డే సందర్భంగా, వరల్డ్ వాటర్ డే సందర్భంగా భూగర్భ జలాలు కూడా మార్చుకుంటాం, అన్ని పనులు చేస్తాం. ఎక్కడ కూడా స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ పెట్టుకొని నీరు అందుబాటులో ఉండాలి, తక్కువ ఖర్చుకు రావాలి అనే నినాదంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే దశ వైకుంఠపురం బ్యారేజ్ ఉంది, ఇది 2,200 కోట్లు అవుతుంది. దీనివల్ల అమరావతికి త్రాగునీళ్ళు ఇవ్వడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. అదే మరి ఇవన్నీ కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం. కర్నూలు డిస్ట్రిక్ట్ వెస్ట్రన్ తాలూకు 230 కోట్లు అవుతుంది. ఆలూరు, డోను, పత్తిపాడికి 30 చెరువులు నీళ్లు వస్తాయి. మూలపల్లి స్కీమ్ శాంక్షన్ నిర్ణయం చేసే 45 కోట్లు అవుతుంది. ఇది కూడా ఒక 5-6 చెరువులు అప్ టు తిరుపతి వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన వైకుంఠపురం బ్యారేజ్ నుంచి NSP రైట్ మెయిన్ కెనాల్ వరకు Phase 1 గోదావరి పెన్నాల్ లింక్ కింద లైడార్ సర్వే కంప్లీట్ అయింది. మొత్తం నెక్స్ట్ మండేకంతా కూడా ఈ సర్వే అంతా కంప్లీట్ చేసి దీన్ని కూడా పిలుస్తారు. ఇంకొక పక్కన వెలుగొండ టన్నల్ వేరియస్ కారణాలలో పని నిలిచిపోతే టన్నల్ 1, టన్నల్ 2 ఈరోజే టెండర్లు పిలుస్తున్నారు. ఇవన్నీ కానైతే వీలైన సమయంలో ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి ముందుకు పోతున్నా దిశ. మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రపంచ వాటర్ దినోత్సవం సందర్భంగా అనవసరంగా అభివృద్ధికి అడ్డుపడద్దండి, లేనిపోని సమస్యలు సృష్టిద్దండి. మీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే మీరే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీయడం చాలా దుర్మార్గం. మీరు రాజకీయాల్లో ఉండేది, లేకుంటే రాజకీయాల్లోకి వస్తామనేది, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తామని చెప్తున్నారు. అలాంటి సమయంలో మీరు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మేలా నష్టమా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు అడ్డం పడుతున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ ప్రభుత్వానికి చాలా క్లియర్గా నేను చెప్పింది, టెక్నాలజీ కూడా ఉపయోగించి ఒక నీతివంతమైన సమర్థవంతమైన ప్రభుత్వం ఎవరైనా ఇస్తున్నారంటే దానికి మొదటి స్థానంలో మనం ఉంటాం. అధ్యక్ష ఈరోజు ప్రపంచమంతా ఇన్వెస్టర్స్ అంతా మందరికి వస్తున్నారంటే ఒక్క పైసా అవినీతి లేదు కాబట్టి, ఎక్కడికక్కడ రియల్ టైంలో క్లియర్ చేస్తున్నాం కాబట్టి, ఇబ్బందులు లేవు కాబట్టి ఒక విశ్వాసంతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అదే సమయంలో మనం కూడా టెక్నాలజీ పెట్టి ఏ పేదవాడికి కూడా ఒక్క ఎక్కడా ఇబ్బంది లేని విధంగా, ఈరోజు మనం టెక్నాలజీ ఉపయోగించిన తర్వాత పెన్షన్ కానీ, రేషన్ కానీ, బీమా కానీ, రేపు పెళ్లి కానుక కానీ, స్కాలర్షిప్లు కానీ, లేకుంటే ఏ పనైనా సరే
ఒక్క పైసా అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా మీద ఆరోపణలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చెప్పింది 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ఉండాలని మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దేశ ఆరోపణ చేసుకోవడం కాదు, ఎవరికి ఎంత చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బులు 2000 రూపాయలు లేకపోతే పంచే పనే ఉండదు, 500 రూపాయలు లేకపోతే పంచే పని ఉండదు. మీరు 100 200 రూపాయలు చేస్తే కట్టలు కట్టలుగా తీసిపోయినా పంచలేరు. రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన చేయాలంటే సేవే కులమానంగా ఉండాలి. ఈరోజు కొండే ఎమ్మెల్యేలు ఉన్నారు, రాత్రి బవళ్ళు పనిచేస్తున్నారు. ఓసారి ఎవడో ఎక్కడి నుంచో బాంబే నుంచో బెంగళూరు దిగుతాడు కట్టెల మూటతో. దాంతో మనం భయపడిపోయే పరిస్థితి, ఎందుకు భయపడాలని అడుగుతున్నాను. మనం చేసే సర్వీస్ పైన, ప్రజలకు ఇచ్చే మెరుగైన పాలన పైన మనం ఓట్లు అడిగే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు మేమేదో ఎక్కడెక్కడో 25 కోట్లు ఒక కాన్స్టిట్యూన్సీకి పెట్టేసామని, అది ఉంటే వాళ్ళకే అప్పచెప్తాను, వాళ్ళనే తీసుకోమంటున్నా. ఊరికే ఆరోపణ చేయడం కాదు దిశ, ఆరోపణ చేసినప్పుడు ఒక పద్ధతి ఉండాలి, ఉందాతనం ఉండాలి, సమాచారం ఉండాలి. మొన్న మాట్లాడారు, నేను అడిగాను నీకు మీకు ఎవరు చెప్పారని అడిగాను, చెప్పాలి కదా దిశ. సాక్షి పేపర్లో వచ్చిన తీసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 3 పార్టీలు కూడా ఒకటి అయిపోయారు దిశ ఇప్పుడు. అంటే తెలుగు వారి కోసం తెలుగు జాతి కోసం మనం పోరాడుతామంటే మేము వ్యతిరేకులం అండి. ఎక్కడ లేని ఐకమత్యం. ఒక ఆయన అంటాడు, నేను అధ్యక్ష నేను ప్రధానమంత్రిని కలుస్తాను. ఆ విజయసాయి రెడ్డి సిగ్గు కూడా లేకుండా అధ్యక్ష నిన్ను కూడా చెప్పేస్తున్నాడు, నేను ప్రధానమంత్రి కలుస్తాను, కలిశాను, కలుస్తూనే ఉంటాను. మన మీద అంటే ఒక దొంగ పోయి అధ్యక్ష, ఒక అవినీతి పరుడు పోయి, ఒక నేరస్తుడు పోయి మన మీద కేసులు పెట్టే వరకు ప్రధానమంత్రి సహకారం తీసుకున్నా అంటే ఏమనాలని అడుగుతున్నాను అధ్యక్ష. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు, కేసులు పెట్టిస్తామంటున్నారు. ఇంకో పక్క వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా. అంటే కేసులు భయపడతామండి మేము, భయపడ్డామండి. ఒక నీతివంతంగా ఉన్న అధ్యక్ష, ఎవ్వరికి భయపడని పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, భయపడే సమస్య లేదు. ఒక ఆయన నేను అడిగితే మేము ఎంత ఇచ్చాం వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని, అమిత్ షా గారు నేను అదే అడుగుతున్నా ఎప్పటి నుంచో చెప్పండి, మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారు చెప్పండి, విభజన చట్టంలో మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో చెప్పండి. ఇంకో పక్కన మీరు ఆ రోజు రాజ్యసభలో ఏం చేశారో, ఏం హామీలు ఇచ్చారో అవి ఎంతవరకు చేశారో చెప్పమని అడుగుతున్నాను. లేకుంటే రెగ్యులర్గా దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, మనం డబ్బులు పే చేసి దానికి ఇచ్చారు తప్ప ఇంకోటి కాదు దిశ. ఇంకో పక్కన దిశ 100 క్వశ్చన్స్ నన్ను అడుగుతా ఉంటారు, అడగండి 100 కాదు 1000 క్వశ్చన్స్ అడగండి, ఏం బాధ లేదు. క్వశ్చన్ ఏంటంటే నేను ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు విభజన చట్టం బిల్లు పెట్టారు, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లు పాస్ చేయడానికి హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా సమీక్ష చేసి ఇవన్నీ చేశావని స్పష్టంగా చెప్పమని పదే పదే డిమాండ్ చేస్తున్నాను. అది నేను డిమాండ్ చేస్తే అది వదిలిపెట్టి నా మీద ఆరోపణ చేయడం, ఎదురుదారి చేయడం ఇదెక్కడా దౌర్భాగ్యం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యం, ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఎవరిని అదే చెప్తున్నా, నేను చేసేది న్యాయం కోసం పోరాడుతున్నా, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్న దిశ. ఈ విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే నేను ఆ రోజు ప్యాకేజీ ఒప్పుకున్నానని, నేను ప్యాకేజీ ఏం చెప్పాను అధ్యక్ష, మాకు ఆ చట్టంలో ఉండే యాజ్ ఇట్ ఈజ్ చేయమన్నాం, స్పెషల్ స్టేటస్ ఏదైతుందో, ప్రత్యేక హోదా ఉందో అది అమలు చేయమన్నాం. ఏం చెప్పారు, మనకు అసత్యం చెప్పారు. 14వ ఆర్థిక సంఘంలో ఎవ్వరికి మేము ఇవ్వడం లేదు, ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వం, మీకు ప్రత్యేకంగా అందులో ఉండేటన్నీ ఇస్తామని ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు రేపు అసెంబ్లీ ఉంది మేము గట్టిగా ఉండాల్సి వస్తుందంటే ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నేనేం చేశాను అధ్యక్ష, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఆ రోజు స్పెషల్ స్టేటస్లు ఇచ్చేటన్నీ ఇస్తామంటే మనం ఒప్పుకున్నాం. ఏమైంది అధ్యక్ష, ఒక్కటి కూడా ఇవ్వాల. ఈరోజు ఏం చెప్పారు, మళ్ళీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10% ఏవైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్టెండ్ చేశారు. నేను ఆ మాట అడిగారు, మాకు ఇవ్వనన్నారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నారు, మాకొక్కరికే ప్రత్యేకంగా ఇస్తామన్నారు. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారు, ఆ ఫెసిలిటీ మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మనం అడిగితే
మీరు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, మీ అకౌంట్లో పెడతాం, మీరే వడ్డీ మీ ఎఫ్ఆర్బిఎం చూపించండి, తర్వాత ఎప్పుడో మేము కడతాం అనే పరిస్థితి వస్తే ఇది ఎక్కడ న్యాయం సార్? ఆ విషయమే నేను అడిగాను. అదే సమయంలో నిన్న మొన్న పార్లమెంట్లో మంత్రి మాట్లాడుతూ మళ్ళీ ఒక మాట మాట్లాడి 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా చెప్పలేదని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పాడు, మెంబర్ చెప్పారు, వాళ్ళ మంత్రి రాజ్యసభలో చెప్పారు. ఇవన్నీ మీరు ఉల్లంఘించిన విధానాలు కాదా నేను అడుగుతున్నా. నేను అడిగింది ఏంటి, స్పెషల్ స్టేటస్ ఇవ్వమన్నాను. మీరు ఎవ్వరికి ఇవ్వమంటే నేను ఆ రోజు ఒప్పుకున్నది, మీరు మాకే ప్రత్యేకంగా ఇస్తున్నారంటే కనీసం ఇవన్నీ ఇవ్వమన్నాను. 4 ఏళ్ళు అయింది ఇవ్వలేదు. మొన్న బడ్జెట్లో చూసాం ఇవ్వలేదు. అన్యాయం జరిగినప్పుడు 5వ సంవత్సరం కూడా చూస్తే ఇంకా అడగాలి, నిలదీయాలి అనే ఉద్దేశంతో మనం గట్టిగా అడిగితే మన తప్ప అధ్యక్ష. ఈ రాజకీయ పార్టీలు ఎవ్వరు అడగలేదు. మొట్టమొదటిసారిగా అన్యాయం జరిగిందని బడ్జెట్ చూసిన వెంటనే గట్టిగా అడిగిన ఏకైక పార్టీ ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, గట్టిగా అడిగాం. ఆ రోజు పొగిడారు వీళ్ళు, బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అని పొగిడిన వ్యక్తులు వెళ్ళి వీళ్ళు మాట్లాడతారు. 2వ దశ మనం గుర్తుపెట్టుకోవాలి, దేశంలో అవినీతిని నిర్మూలించాలనుకున్నప్పుడు ప్రధాన ముద్దాయిలు A1 A2లు మీ ఆఫీసులో కూర్చోబెడితే, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళితే దొంగల మారి కూర్చున్న పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? అదే అడుగుతాను నేను. అంటే ఈరోజు వాళ్ళతో కలిసి, నేరస్తులతో కలిసి మా మీద కేసులు పెడతారా మీరు? ఏమవుతుందండి కేసులు పెడితే? ఏం ఎందుకు పెడతారు? అంత అధైర్యపడిపోతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు ఎప్పుడూ పిరికితనం ఉండదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వారి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం పెట్టారు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడని పెట్టిన పార్టీ. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని, భయపడే సమస్య లేదు. కానీ ఈరోజు జరిగే కుట్ర చేస్తే ఆ స్టేట్స్కి మాత్రం నేను మొదటి నుంచి చెప్తున్నాను, స్పెషల్ స్టేటస్లో ఇచ్చేటి 2 ఇస్తున్నారు, ఇంకొక పక్కన ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ మాత్రం వేరేగా ఇస్తున్నారు. అది మీరు ప్రత్యేకంగా ఇస్తున్నారు, మాకు కూడా ఏమన్నాను. ఇక్కడ మాట్లాడే వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారంటే ఏదో ఒక విధంగా లాలోచి రాజకీయాలు చేయాలి కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే సరిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఈరోజు రేపు అవి కూడా మీకు పెడతాం అధ్యక్ష. ఏదైతే ఆ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి స్పెషల్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా ఇచ్చారు, అవి కూడా పెడతాం. ఈ సమయం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు, అవి కూడా వస్తాయి. నేను అక్కడ ఇచ్చిందే మనకిమ్మన్నాను. అక్కడ ఇచ్చిందే మనకిమ్మంటే మన మీద ప్రతి ఒక్కరోజు ఎదురుదాడి చేస్తూ ఈరోజు కూడా పార్లమెంట్లో చూస్తే నిరాశే మిగిలింది. ఇన్ని రోజులుగా మీరు చర్చించడం లేదు, కనీసం ఎందుకు అవిశ్వాస తీర్మానం ఇచ్చారో ఆలోచించడం లేదు. ఎందుకు ఇచ్చావు అధ్యక్ష? మీరు కనీసం సమీక్ష చేసి న్యాయం చేయలేదు కాబట్టి చివరి హస్త్రంగా అవిశ్వాస తీర్మానం ఇస్తే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినా మీరు దాన్ని కూడా టేకప్ చేసే పరిస్థితులు లేరంటే ఏ విధంగా న్యాయం చేస్తారని అడుగుతున్నాను. అందుకనే అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల కోరిక. 1940లోనే దీనికి ఎస్టిమేట్స్ తయారు చేశారు అధ్యక్ష. 40 నుంచి ఈరోజు చూస్తే 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పుడు కూడా కాలయాపన జరిగింది. ఈరోజు ఒక హోప్ వచ్చింది, ఇది ఒక జీవనాడి, రాష్ట్రానికి వరం. దీన్ని వదులుకోవడానికి ఏ రైతు కూడా ఇష్టపడే పరిస్థితి ఉండడు. ఎవరైనా సరే ఈ ప్రాజెక్టు పట్ల కావాలని సెబటైజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం చాలా గట్టిగా పోరాడే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బురజల్లే కార్యక్రమానికి మానండి. మీరు కావాలంటే దాంట్లో ఏమీ, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కూడా మీరు చూస్తే అధ్యక్ష 33,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చేది పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్, R&R, కొంతమంది గిరిజనేతరులు. అది కూడా 2013 బిల్లో గిరిజనేతరులు కానీ గిరిజనులకు కానీ మొత్తం 90% ఎస్సీలు ఎస్టీలే ఉన్నారు, వాళ్ళకి ఇమ్మని చెప్పి క్లియర్గా చెప్పారు. అది దాని ప్రకారం ఇస్తారు చట్ట ప్రకారం. అప్పటికి వాళ్ళు అంటున్నారు ముందు ఇచ్చిన వాళ్ళు కూడా మేము నష్టపోయామంటే అది కుదరదు, లేని పని సమస్యలు తీసుకురావద్దండి, సహకరించామని చెప్పి మనం కోరే పరిస్థితికి వచ్చాం. మిగిలింది ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడానికి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడానికి అది కూడా 2014 కంటే 2013 కంటే ముందు ఎస్టిమేట్స్ అవి ఈరోజు పెరిగాయి. జీవో నెంబర్ 22 ఇచ్చాం,
ఆ జీవో నెంబర్ 22 కూడా అన్ని ప్రాజెక్టులకు ఇచ్చావా దేశం? ఒక ప్రాజెక్టుకి కాదు. ఆ జీవో నెంబర్ 22 ఇచ్చినా 14% 15% దీంట్లో లెస్ కోట్ చేస్తే మనం ఇచ్చే డబ్బులు అక్కడ పెట్టే డబ్బులు చాలకపోతే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తే కొత్త సర్వీస్ ప్రొవైడర్ తీసుకొచ్చి ఆయన సమర్థతతో ఈరోజు పూర్తి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. నష్టం వచ్చినా పర్వాలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన పేరుంటుందని ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ను కూడా మనం పెట్టింది కాదు, ఆ రోజు కేంద్ర మంత్రి చొరవ తీసుకుని ఈ కాంట్రాక్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేశారు. అధ్యక్ష అక్కడ సెక్రటరీ అందరూ ఫైనలైజ్ చేశారు, తర్వాత మనం కూడా ముందుకు తీసుకుపోయాం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ యొక్క ప్రపంచ వాటర్ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను, మీరు ఆలోచించాలి. నీటి పరిరక్షణ మీ బాధ్యత, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకోవడం మనందరి కర్తవ్యం. అదే సమయంలో మీ ఊరిలో ఉండే వాటర్ని, మీ ఊరికి వచ్చిన వాటర్ని భూగర్భ జలాలుగా మార్చుకొని వాటర్ వాడుకోవడం, నదుల అనుసంధానం ద్వారా వచ్చే వాటర్ని సమర్థవంతంగా ఇంటిగ్రేట్ చేసుకోవడం, అదే మరి పోలవరం పైన పట్టిసీమ పైన జరిగే కుట్రలు కుతంత్రాలను మీరు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం, ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే మాత్రం ప్రతి రాష్ట్రం అంతా ఒకటే చెప్తున్న దేశ మీరు కానీ జరగరాని జరిగితే ప్రజలు ఊరుకుండే పరిస్థితి రారు, రైతులు మాత్రం ఊరుకుండే పరిస్థితి రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ప్రపంచ వాటర్ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిలో అవగాహన తేవడానికి ఈ శాసనసభ అన్ని విధాలా ప్రయత్నం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మహాసంగమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీకు ఆశిస్తూ నమస్కారం అధ్యక్ష. అదే మరికి ఇటీవల కాలంలో మీరు చూస్తే అధ్యక్ష, నీరు ప్రగతి అంత మునిపోయితే నీరు చెట్టు, ఇంతమునుపు సమైక్య ఆంధ్రప్రదేశ్ నీరు మీరు అనే కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించాం. తర్వాత ఈ గవర్నమెంట్ వస్తేనే ఇప్పుడు నీరు చెట్టు పెట్టాం. నీరు చెట్టే కాకుండా నీరు ప్రగతికి సబబుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది కూడా చేశాం. ఇటీవల కాలంలో ఎక్కడ చేస్తుంటారు దిశ, జలసిరికి హారతి, ఇది గోదావరి హారతి ఇచ్చాం, అఖండ హారతి ఇచ్చాం, కృష్ణాలో పవిత్ర హారతి ఇచ్చాం. ప్రతి ఒక్కరి ఎక్కడ కూడా జలసిరికి హారతి ఇచ్చి ఎవరిపాటికి వాళ్ళు నీళ్లు వాడుకునే మనం ఆ నీటి యొక్క నీటికి కృతజ్ఞత తెలియజేయాలి, ఆరాధించాలి, నీటితో అనుసంధానం కావాలి, ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈ సంవత్సరం ఈ నీటిని ఏ విధంగా ప్రకృతి నీరు ఈ రెండు వచ్చినప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 40 మేజర్ మీడియం మైనర్ రివర్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే మరిగా 40,187 మన రాష్ట్రంలో మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 3,573 క్యాస్కేడ్స్ ఉన్నాయి. ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు నీళ్లు తీసుకుపోయే విధంగా 3,573 గొలుసు కట్టు చెరువులు కూడా ఉన్నాయి. ఇంకొక పక్క 15,35,000 బోర్వెల్స్ ఉన్నాయి, 1,132 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి, 64,122 చెక్ డ్యాంలు కట్టాం, ఇంకొక పక్కన 61,834 పర్క్యులేషన్ ట్యాంక్స్ కట్టాం. దేశంలో ఎక్కడా కట్టిన విధంగా 648,000 ఫామ్ పాండ్స్ నిర్మాణం చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అధ్యక్ష. వీటన్నిటి వల్ల అధ్యక్ష, ఒక్కొక్కసారి మీరు చూస్తే నార్త్ ఉత్తరాంధ్రలో 1,217 మిల్లీమీటర్లు అయితే అనంతపూర్లో 496.6 మిల్లీమీటర్లు, 20 సంవత్సరాల్లో 17-18 సంవత్సరాల కరువు, అదే సమయంలో రాష్ట్రం మొత్తం చూస్తే 966 మిల్లీమీటర్లు వర్షపాతం పడుతుంది. ఇంకొక పక్క కొన్ని రోజులు వర్షం పడుతుంది, కొన్ని రోజులు వర్షం ఆగిపోతుంది, మళ్ళీ డ్రై స్పెల్ వస్తుంది, వేసిన పంటలు ఎండిపోవడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. అదే సమయంలో కృష్ణా రివర్లో నీళ్లు రావడం తగ్గింది, కృష్ణా డెల్టా కూడా పంటలు ఇవ్వలేకపోయాం. ఇంకొక పక్క గోదావరిలో 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకనే మనం ఆలోచించింది, ఇవి కానీ మనం అందరంగా అనుసంధానం చేసుకోగలిగితే చాలా వరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఒక మిషన్ అప్రోచ్తో ఈ నీటి సంరక్షణ కోసం అనుసంధానం కోసం ఈ ప్రభుత్వం పనిచేసిన దిశ
ఈ సందర్భంగా ఈ కొండే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూసినప్పుడు గోదావరి నది ఉంది, చుట్టుపక్క ఆ పక్క ఈ పక్క ఇరిగేషన్ లేదు, కరువు వచ్చి ఎంతోమంది చనిపోయారు. ఆ రోజు ఈ దేశస్థులు కాకపోయినా కాటను ఆలోచించి తప్పకుండా ఈ కరువు పరిస్థితులు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు గుర్రం పైన తిరిగి ధవళేశ్వరం పైన బ్యారేజ్ కట్టి గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేశారంటే చరిత్ర ఉన్నంత వరకు కాటన్ని మర్చిపోకుండా పూజ చేసే పరిస్థితికి వస్తున్నారు. అది నీటికి ఉండే ప్రాధాన్యత అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఇక్కడికి కూడా వచ్చినప్పుడు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ బ్యారేజ్ నుంచి డైవర్ట్ చేయడం, ఇంకొక పక్కన పెన్నా బ్యారేజ్ కట్టి సంగం బ్యారేజ్ కట్టి అక్కడ నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత దశ కేఎల్ రావు ఎప్పుడూ మనం మర్చిపోలేము. అదే మాదిరిగా శివరామకృష్ణయ్యని రాయలసీమలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఏ ఊరికి పోయినా శివరామకృష్ణయ్యని గుర్తుపెట్టుకుంటారంటే ఆ శివరామకృష్ణయ్య గారు ఆ రోజుల్లోనే ఒక కారు వేసుకొని ఊరూరికి పోయి లెవెల్స్ తీసుకుని కొంతమందిని పెట్టుకొని లాస్ట్ వరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ లెవెల్స్లో ఉంది, ఏ కాలు వస్తుందో మొత్తం ఎస్టిమేట్స్ తయారు చేసిన వ్యక్తి శివరామకృష్ణయ్య. దీన్ని కార్యాచరణలో చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఫస్ట్ టైం చరిత్రలో ఆయన ఒకటే ఆలోచించారు, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, ఇది మన హక్కు, మనం వాడుకోవాలి, వాడుకోకపోతే నష్టపోతాం అనే ఉద్దేశంతో ఆయన చేసిన పని మీరు ఒకసారి చూస్తే తెలుగు గంగా, హంద్రి నేవ, గాలేరు నగరి ఇవన్నిటికీ శ్రీకారం చుట్టి ఆయన ముందుకెళ్లారు. ఈరోజు చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారిని కూడా ఎవ్వరూ మరిచిపోలేరు. దానికి కారణం ఆయన చూపించిన చొరవ. అయితే దేశ రాష్ట్రంలో 4,02,00,000 ఎకరాలు మనకు భూమి ఉంది. ఇవన్నీ చేస్తే 1,99,00,000 అంటే 2 కోట్ల ఎకరాలు వ్యవసాయం తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం క్రియేట్ చేసింది 104,00,000, ఇంకా చేయాల్సిన 95,00,000. ఇవన్నీ పూర్తి చేస్తే అప్పుడు మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈ ప్రభుత్వం ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకున్నాం, ఇరిగేషన్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. నేను ఆ రోజు ప్రాజెక్టు జరిపి పడుకున్నాను, కాలువల మీద తిరిగాం. మంత్రి కానీ నేను కానీ డిపార్ట్మెంట్ కానీ దీనిపైన పెట్టిన శ్రద్ధ మీరు చూసే దేశ చాలా టైం పెట్టాం. వారం వారం నీరు ప్రగతిపైన టెలికాన్ఫరెన్స్ పెట్టాం. సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని పోలవరం పూర్తయ్యే వరకు సోమవారం పోలవరంగానే పిలువబడుతుందని ఒక నామకరణం చేసి ఒక క్రమశిక్షణతో ముందుకు పోయాం. ఇప్పటికి చూస్తే అధ్యక్ష మీరు ఒకసారి 52,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం, నేను అందుకే అసెంబ్లీలో ధైర్యంగా అనౌన్స్ చేయగలిగాను, కరువుని జయించామంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం తప్ప ఇంకోటి కాదు. నేను అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే భారతదేశంలోని ఏ రాష్ట్రానికి లేనటువంటి వ్యవసాయ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సొంతం అవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రాజెక్టులు కట్టడం ఒక ఎత్తు అయితే దీనికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఆ పద్ధతి ప్రకారం మీరు చూసినప్పుడు ప్రాధాన్యత క్రమాలు చేశాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ కొన్ని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయితే మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు కానీ, అదే మాదిరిగా తోటపల్లి ప్రాజెక్ట్ సర్దార్ గౌతలచ్చన తోటపల్లి కానీ, పోలవరం ఇరిగేషన్ కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, గుండ్లకమ్మ, ఇంకో పక్క నగరి, సుజల స్రవంతి, హంద్రి నేవా ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఒక ప్రాధాన్యతలో పెట్టాం. ఈ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. అదే మాదిరిగా దేశం మీరు చూస్తే ఏ ప్రాజెక్ట్స్ అయితే పూర్తి చేయగలుగుతామో దానిపైన నిధులు ఎక్కువ పెట్టాం, శ్రద్ధ ఎక్కువ పెట్టాం, ఎక్కువ ఫోకస్ పెట్టాం. దానివల్ల ఆ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒక 29 ప్రాజెక్టుల్ని ఫేజ్ 1లో పెట్టుకుని అవన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ చూస్తే 1,638 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఇప్పటికైతే 1,212 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం 40 టీఎంసీ నీళ్లు నేరుగా ఏలేరు రిజర్వాయర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి విశాఖపట్నానికి తీసుకుపోవడానికి ప్రాజెక్టు పూర్తి చేశామంటే
ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం అనుకున్న సమయంలో పూర్తి చేశామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా దిశ ఒక 8 ప్రాజెక్టు, శారదా రివర్ పైన ఒక ప్రాజెక్టు, ఇది విశాఖపట్నంలో. ఇంకొక పక్కన పోగొండ రిజర్వాయర్, ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో. ఎర్ర కాలువ, ఇది నడమర్రు, దీని మీద కట్టారు, ఇది కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో పూర్తి చేశాం. కందలేరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం నెల్లూరు జిల్లాలో. గండికోట సిబిఆర్ లిఫ్ట్లు పూర్తి చేశాం. ముచ్చమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. ఈరోజు ఏ విధంగా అయితే పోలవరం రాష్ట్రానికి జీవనాడో, ఈ ముచ్చమర్రి రాయలసీమకు ప్రాణనాడిగా పనిచేస్తుంది. అక్కడి నుంచి తాగేదని నీళ్లు కానీ ఇరిగేషన్ కానీ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుల నిర్దేశం ఆరో తోటపల్లి నేనే ఫౌండేషన్ వేశాను. 1.5 ఇయర్లో పూర్తి చేయాలనుకుంటే 10 సంవత్సరాలను పూర్తి చేయకపోతే మళ్ళీ నేను వచ్చిన 1.5 ఇయర్లో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే పట్టుదల, మనం చేసిన కృషి కూడా. ఈ అన్ని ప్రాజెక్టులకు దశ 4,402 కోట్లు ఖర్చు అయింది. మొత్తం కూడా ఖర్చు పెట్టి మొత్తం కూడా ఇనాగ్రేట్ చేయగలిగాం. ఇంకొక పక్క దశ దగ్గర దగ్గర ఒక 5 ప్రాజెక్టులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అవుకు టనల్, పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్, పెదపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, చినసాన లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,18,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీనికి కూడా ఒక 1,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ రెడీ అయిపోయినాయి, ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. జూన్ లోపల పూర్తి చేసే ప్రాజెక్టు మీద దిశ బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, స్టేజ్ 2, దీనికి 2,338 కోట్లు ఖర్చు పెట్టాలి. వంశధార నాగావళి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ 85 కోట్లు. పులిచింతల ఇప్పటికే 1,897 కోట్లు ఖర్చు పెట్టాం, పూర్తయిపోయింది. అదే మరి 2,226 కోట్లు టోటల్ కాస్ట్ ఇది. కొండవీటి వాగు, అదే మరి గుండ్లకమ్మ, కొరిసెపాడు, అడవిపల్లి రిజర్వాయర్, ఇది హంద్రి నీవాలో ఫేజ్ 2. ఇంకో పక్క నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, కుప్పం బ్రాంచ్ కెనాల్, ఇది కూడా హంద్రి నీవా ఫేజ్ 2లో. ఇంకొక పక్కన స్టేట్ హైవేస్ 31 రోడ్డు వర్క్ ఇన్ గండికోట, గండికోట రిజర్వాయర్, మారాల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, మడకసర బ్రాంచ్ కెనాల్, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నిటికీ 7,919 కోట్లు అవుతుంది. ఇప్పటికి ఖర్చు పెట్టింది 6,142 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 1,784 కోట్లు ఖర్చు పెట్టి ఎట్టి పరిస్థితిలో జూన్ లోపల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రైతులకు అంకితం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టుల వల్ల దిశ 29 ప్రాజెక్టులు పూర్తవుతాయి. తరతరాలుగా ప్రజలు కోరుకున్న కోరికలు, ప్రజలు ఆశించిన మేరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 22,36,699 ఎకరాలకు నిండిచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన అశోడ్ ఆయకట్టు వచ్చి 5,00,000 ఎకరాలకు నిండిచ్చే అవకాశం వస్తుంది. ఇవి కాకుండా ఇంకొక 23 ప్రాజెక్టులు తీసుకున్నాం. ఈ ప్రాజెక్టులు చూస్తే మహేంద్ర తనయ, తారక రామ తీర్థ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1, హీరమండలం రిజర్వాయర్ టు ఇచ్చాపురం హై లెవెల్ కెనాల్, గోదావరి పెన్నాల్ లింక్ ఫేజ్ 1, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఇంకొక పక్కన కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బ్యారేజ్ అక్రాస్ కృష్ణా రివర్ వైకుంఠపురం, ఇది డ్రింకింగ్ వాటర్ అమరావతికి, వెలుగొండ ప్రాజెక్ట్ టనల్ 1 అండ్ 2, ఇంకొక పక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్యాకేజ్, ఇది 17 ప్యాకేజ్ నెంబర్, ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సోమశిల స్వర్ణముఖి కెనాల్ నుంచి ఆల్తూర్పాడు రిజర్వాయర్ నుంచి పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం, ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, వేణుగోపాల్ సాగర్ రిజర్వాయర్, ఇవన్నీ పూర్తి చేయడం, హంద్రి నేవా సుజల స్రవంతి 2 నుంచి కోడూరు వరకు కడప నుంచి తీసుకుపోవడం, హంద్రి నేవా ఫేజ్ 1, ఇది గాలేరు నగిరి ఫేజ్ 2లో
కోడూరు వరకు తీసుకుపోవడం, అందరి నివ వెడల్పు చేసి పిఏబిఆర్ వరకు నీళ్లన్నీ ఎక్కువ కావాలంటే ఎంత కావాలని తీసుకోవడం, భైరవాని తిప్ప ప్రాజెక్టు పూర్తి చేయడం, పేరూరు ట్యాంకుకు నీళ్లు తీసుకుపోవడం, ఇంకొక పక్కన వెస్ట్రన్ తాలూక్స్ ఆఫ్ కర్నూలు డిస్టిక్లో డోన్ కానీ పత్తికొండ కానీ ఆలూరుకు కానీ ట్యాంకులకు నీళ్ళు ఇవ్వడం, అదే మరి చిత్తూరు జిల్లాలో 4 ట్యాంకులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం, వేదావతి కర్నూలులో ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, గుండ్రేవుల రిజర్వాయర్, అదే మరి తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ దగ్గర ఏదైతే ఆయకట్టు ఉందో లెఫ్ట్ రైట్ కెనాల్స్ ఉన్నాయో ఇవి రెండు ఆధునీకరణ. మొత్తం 23 ప్రాజెక్టులు అవుతాయి. 23 ప్రాజెక్టులు మీరు చూస్తే 29,866 కోట్లు అవుతుంది. 2,774 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా మిగిలినంత ఖర్చు పెట్టాలి. ఇదంతా కూడా మొత్తం చూస్తే దిశ 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 43,509 కోట్లు ఖర్చు అవుతుంది. 13,118 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా 30,302 కోట్లు ఖర్చు పెట్టాలి. దీనివల్ల 17,30,884 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇది కాకుండా 38,89,527 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. ఈ వారంలోనే 5 ప్రాజెక్టులకి టెండర్లు పిలవడానికి అన్ని రెడీ చేశాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నారు. వైకుంఠపురం బ్యారేజ్కి 2,200 కోట్లు అవుతుంది, అది కూడా ఎస్టిమేట్స్ రెడీ అయినాయి, తొందరలో టెండర్లు పిలుస్తున్నాం. కర్నూలులో నేను చెప్పిన దాని ప్రకారం పత్తికొండ డోన్ ఆలూరు ట్యాంకులు నీళ్లు ఇవ్వడానికి అందరి నివారించి 230 కోట్లతో టెండర్ పిలుస్తున్నాం. మూలపల్లి స్కీమ్ ఏది చిత్తూరు జిల్లాలో 4 చెరువులు నీళ్లు ఇవ్వడం 45 కోట్లు పిలుస్తున్నాం. ఇంకొక పక్కన వైకుంఠపురం దగ్గర నుంచి ఫేజ్ 1 గోదావరి పెన్నా లింకేజ్ కింద లైడార్ సర్వే మొత్తం కంప్లీట్ అయింది, తొందరలోనే ఎస్టిమేట్స్ తయారు చేసి ఈ నీళ్లు కూడా తీసుకుపోయే అవకాశం వస్తుంది. ఇది కాకుండా వెలుగొండ టనల్ 1 and 2 ఈరోజు టెండర్స్ పిలవడానికి కూడా కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే అధ్యక్ష, ఇవి పూర్తయిన తర్వాత ఏదో గోదావరి నీళ్లు పెన్నా వరకు తీసుకుపోగలిగితే ఫేజ్ 1 వైకుంఠపురానికి వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వెళ్తాయి, అక్కడి నుంచి శ్రీ సోమశిలకు తీసుకెళ్తాం. ఈ వ్యయాన్ని మనం కంప్లీట్ చేస్తే దగ్గర దగ్గర 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పూర్తి చేస్తే 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం, మహాసంగమానికి శ్రీకారం చుట్టే అవకాశం వస్తుందని చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను. ఈ మహాసంగమం ఈరోజు శ్రీకాకుళంలో వంశధార నాగావళి, అక్కడి నుంచి గోదావరి నుంచి ఉత్తరాంధ్ర సుజుర స్రవంతి అప్ టు మన ఇచ్చాపురం వరకు వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడి నుంచి పవిత్ర సంగమానికి కృష్ణకు నీళ్ళు వస్తాయి, ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా సోమశిల కందలేరు అవి తిరుపతి దాకా నీళ్ళు వెళ్తాయి, చిత్తూరు వరకు వెళ్తాయి. అక్కడి నుంచి బ్యాక్ వాటర్ కానీ రాజంపేటలో ఉపయోగించుకుంటే మొత్తం కూడా రాయలసీమ మొత్తం ఆ పక్క కడపకు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద కార్యక్రమం అధ్యక్ష, ఒక పవిత్రమైన యజ్ఞం. నేను నిన్న కూడా చెప్పాను, ఆల్ ఇండియా లెవెల్లో 3% గ్రోత్ అయితే వ్యవసాయం అనుబంధ రంగాల్లో మనం 18% గ్రోత్ రాగలిగాం. గడిచిన 4 సంవత్సరాలుగా ఈరోజు వ్యవసాయం అనుబంధ రంగాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, ఇండస్ట్రీ మీద శ్రద్ధ పెట్టడం, మనం కష్టపడడం, కేంద్రం సహకారాన్ని పూర్తిగా ఇవ్వకపోయినా ఎక్కడా వెనకబడకుండా ముందుకు పోయాం. కాబట్టి భారతదేశంలో ఏదైతే 1 డబల్ డిజిట్ గ్రోత్ వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ సాధించిన దిశ, అది మన కష్టార్థం, దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు. అయితే ఆ దిశ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు నిన్న మొన్న నేను చూశాను, ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు కూడా మిత్రులు మాట్లాడారు. నేను అందుకనే వారందరూ కూడా ఒకటే, ఒక పక్కన ఇది అయిన తర్వాత పట్టిసీమ చెప్తాను, పోలవరం కూడా మాట్లాడుకుందాం. ఈరోజు జరిగే కుట్రలు కానీ కుతంత్రాలు ఉంటే దాన్ని కూడా అందరం కలిసి కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం మీరు ఒకసారి చూసినప్పుడు ఒక పక్కన నదుల అనుసంధానమే కాకుండా స్మార్ట్ వాటర్ గ్రిడ్స్ తీసుకురావడానికి మనం ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దీని ప్రకారం మీరు చూస్తే నీరు చెట్టు కింద 70 కోట్ల క్యూబిక్ మీటర్లు పనులు చేశాం, క్యాస్కేడ్స్ డెవలప్ చేశాం,
చెక్ డ్యాములు కట్టాం, ఫామ్ పాండ్స్ నుంచి మునిపే చెప్పారు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అవగాహన సదస్సులు పెట్టాం. ఇప్పుడైతే జల సంరక్షణ ఉద్యమం 116 రోజులు తీసుకున్నాం. 12/2/2018 నుంచి 7/6/2018 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎక్కడికక్కడ అన్ని చెరువుల్లో మీరు ఈ కార్యక్రమం చూసినప్పుడు డీసిల్టింగ్లో కానీ క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్ కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ఈ జంగల్ క్లియరెన్స్ కానీ ఫామ్ పాండ్స్ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ఎక్కడ వీలైతే అక్కడ భూగర్భ జలాలు మార్చడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క ఈ కార్యక్రమం చేస్తున్నాయి, ఇంకొక పక్క వాటర్ మేనేజ్మెంట్కి వెళ్ళాం, డ్రిప్ ఇరిగేషన్కి వెళ్తున్నాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి వెళ్తున్నాం. అదే మరి సమర్థవంతంగా మనకుండే వాటర్ని ఎక్కడికక్కడ పొదుపుగా ఏ విధంగా వాడుకోవాలనో వాడుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారి దశ ఈరోజు పట్టణసీమ ద్వారా నీళ్లు రాకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు అయ్యేది. భారతదేశంలో చాలా రోజులుగా చర్చ జరుగుతూ ఉంది నదుల అనుసంధానం. ఇంత మునుపు సమైక్య ఆ రోజైతే నేను NDA1కి సపోర్ట్ చేసినప్పుడు వాజ్పేయి గారికి చెప్పి భారతదేశం నదుల అనుసంధానం చేయండి, గోల్డెన్ క్వాడ్రీ ల్యాటరల్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ విధంగా నదుల అనుసంధానం చేస్తే భారతదేశంలో సుస్థిరత వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పి కన్విన్స్ చేశాం. కానీ సురేష్ ప్రభువును ఒక మెంబర్గా వేసి టాస్క్ ఫోర్స్ పెట్టి మధ్యలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది, ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాం, పట్టణసీమ ద్వారా గోదావరి కృష్ణాన్ని కలిపాం. ఈ దీనివల్ల చూస్తే 100 TMC నీళ్లు మనం ఉపయోగించుకున్నాం. ఈ 100 TMC నీళ్ల వల్ల ఈరోజు రాష్ట్రంలో 100 TMC నీళ్ళ కంటే ఎక్కువగా శ్రీశైలంలో మనం పొదుపు చేసే పరిస్థితికి వచ్చాం. పోతిరెడ్డిపాడు ద్వారా 91 TMC నీళ్లు రాయలసీమకు తీసుకెళ్ళాం. తెలుగు గంగకి 39 TMC నీళ్ళు ఇచ్చాం. కేసీ కెనాల్కి నిప్పుల వాగు ద్వారా 25 TMC ఇచ్చాం. SRBC గాలేరు నగరికి 26.33 TMC నీళ్ళు ఇచ్చాం. ఇంకో పక్క వెలుగోడ రిజర్వాయర్లో దగ్గర 17 TMC పెట్టాం. ఇంకొక పక్క గోరకల్లో 7.74, అవుకులో 2.47. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఫస్ట్ టైం గండికోట ద్వారా 20 TMC నీళ్లు కింది వరకు తీసుకెళ్ళాం. మైలవరంలో 6.35, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 3.67, పైడిపాలెంలో 1, వామికొండలో 0.5, సర్వరాజసాగర్లో 0.30, అదే మరి గండికోట్లో 8.27 TMC నీళ్లు పెట్టాం. అదే మరిగా అనంతపూర్లో PABR దగ్గర నుంచి జీడిపల్లి కానీ గొల్లెపల్లి కానీ అన్నింటిలో నీళ్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అన్ని ట్యాంకులకు నీళ్లు ఇచ్చాం. బుక్కరాజసాగర్ ఎప్పుడో కట్టింది, మొన్న పోయి చూస్తే దశ ఎంత హ్యాపీగా ఉందంటే పుట్టపర్తి దగ్గర అది ఒక సముద్రం మారి కనపడే పరిస్థితి ఉంది. ధర్మవరం ఎప్పుడో వచ్చిన ట్యాంక్, ఆ ట్యాంక్ దగ్గర మీటింగ్ పెడితే వెనక నుంచి మనం చూస్తే ఒక సముద్రం, అనంతపూర్లో ఇన్ని నీళ్లున్నాయని మనకు ఎంత ఆనందం కలగాలో అంత ఆనందం కలిగే పరిస్థితి వచ్చిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముచ్చమరి దగ్గర నుంచి 34 TMC నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా దశ మీరు ఒకసారి చూసినప్పుడు ఒక పక్క ఇవి చేస్తూనే ఇంకొక పక్క భూగర్భ జలాలు పెంచడానికి ఒక ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. నేను ఇక్కడే కౌన్సిల్ మెంబర్స్ కూడా కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరి బాధ్యత వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, రెండోది నీళ్లు క్వాలిటీ మెయింటైన్ చేయడం, కాపాడడం కూడా కలుషితం కాకుండా చేయడం మనందరి బాధ్యత. ఈరోజు దశ ప్రభుత్వం యొక్క ఉద్దేశం 3 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు నీళ్లు వాడుకోవాలి. ప్రీ మాన్సూన్లో -8 ఉండాలి, పోస్ట్ మాన్సూన్లో -3 కంటే ముందే ఉండాలి. అదే మరి 3 నుంచి 8 వరకే వాడుకునే విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో దశ 30% రెయిన్ఫాల్ తక్కువ పడింది. ఈ సంవత్సరం 13.6% రెయిన్ఫాల్ తక్కువ పడింది. కానీ గ్రౌండ్ వాటర్ 1.6 మీటర్స్ పెరిగింది. 600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి
పవర్ కన్జంప్షన్ వ్యవసాయానికి తగ్గే పరిస్థితి వచ్చింది. రేపు వర్షాలు బాగుపడి నీళ్లు పైనే ఉంటే మనకు ఎంత లాభం వస్తుందో చెట్లు కానీ ఎన్విరాన్మెంట్ కానీ మనకు కరెంట్ వాడకం కానీ చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. భూమిని ఒక జలాశయంగా మార్చుకోవాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి, దీన్ని మనం ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. అయితే ఈరోజు 0 నుంచి 8 మీటర్స్లో 214 మండలాలు మాత్రం ఉన్నాయి, 8/15లో 187 ఉన్నాయి, 15/20లో 89 ఉన్నాయి, 20 కంటే ఎక్కువ 200 మీటర్లు ఉన్నాయి. నేను ఈ 200 మండలాలను ఒకటే కోరుతున్నా, ఇప్పటి నుంచి మీరు ఒక ఉద్యమంగా పనిచేయాలి. అవసరమైతే మైక్రో ఇరిగేషన్ పెడతాం, చెక్ డ్యాములు కడదాం, క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్ పెడదాం, ఫామ్ పాండ్స్ పెడదాం. అవసరమైతే నీళ్లు ఎక్కడ వీలైతే అక్కడ నదులు అనుసంధానం వల్ల వచ్చే నీళ్లు తీసుకెళ్తాం. అల్టిమేట్గా ప్రతి ఒక్క మండలం కూడా రాబోయే సంవత్సరానికి ఈరోజు మళ్ళా డిస్కస్ చేసే లోపల 15 మీటర్ల కంటే పైన లేకుండా చేయగలిగితే అది ఒక చరిత్ర అవుతుంది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఇక్కడే అందరినీ కోరుతున్నా. ప్రభుత్వం టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు చూసినప్పుడు రెయిన్ గన్స్ వాడుతున్నాం, మొబైల్ లిఫ్ట్లు పెడుతున్నాం, మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం, పైప్ నెట్వర్క్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే జీబా అనే ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క వాటర్ సాయిల్లోకి వెళ్ళినప్పుడు ఆ రిటెన్షన్ పెట్టుకుని ఎంత చెట్టుకు కావాలంటే నీళ్ళు ఇచ్చే విధంగా దాంతో కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనకు అవార్డ్స్ కూడా కొన్ని వచ్చాయి. ఆ అవార్డ్స్ కూడా మీరు చూసే దేశ సిఐబిపి సిబిఐపి అవార్డు వచ్చింది. ఇది ఆప్టిమమ్ అండ్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద గోదావరి డెల్టాలో బ్రహ్మాండంగా చేశామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. లిమ్కా బుక్ అవార్డు ఏదైతే పట్టిసీమకు వచ్చే పరిస్థితి వచ్చింది, రికార్డ్ టైంలో పూర్తి చేసిన దానికి లిమ్కా అవార్డు, లిమ్కా బుక్ అవార్డు దానికి వచ్చింది. ఇంకో పక్కన స్కాచ్ అవార్డు వచ్చి ఎన్టీఆర్ జలశ్రీ ప్రోగ్రామ్ తీసుకున్న దానికి పంచాయతీరాజ్ ఆర్ఎండికి దీనికి కూడా ఒక అవార్డు వచ్చింది. ఇలాంటి అవార్డ్స్ అన్ని కూడా చాలా వరకు మనకు వచ్చే పరిస్థితి వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టులో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ హౌస్ అంతా అటెన్షన్ కూడా చెప్తున్నా, ఇది తెలుగు వారికి జీవనాడి, ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు మీరు వేరే రాష్ట్రాల విషయం మాధవ్ గారు మాట్లాడారు సంతోషం, కానీ ఈ రాష్ట్ర అవసరాలు ముందు తీరాలి. ఈ అవసరాలు తీరాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా ప్రపోజల్ వచ్చింది 1941లో ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడే చూస్తే 78 ఏళ్ళు, 40, 60, ఇంకొక 18 ఏళ్ళు అయింది. ఇంకొక పక్కన 41, 42లోనే వెంకటకృష్ణ అయ్యర్ చీఫ్ ఇంజనీర్ ఆ రోజు మెడ్రాస్లో ఉండి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అప్పుడు కన్సీవ్ చేసింది +208 FRL. దీనివల్ల 836.5 టీఎంసీ నీళ్లు వాడుకునే అవకాశం వస్తుంది. అదే సమయంలో 1980లో FRL రెడ్యూస్ చేశారు 150 మీటర్లకి. దీనివల్ల 194.6 టీఎంసీ నీళ్లు మాత్రం మనం స్టోర్ చేసే అవకాశం వస్తుంది. యాక్చువల్ యూటిలైజేషన్ 322 టీఎంసీ వస్తుంది. అంటే ఆ రోజు కానీ బ్రిటిష్ వాళ్ళు అనుకుంటే ఇది పూర్తి చేస్తుంటే దగ్గర దగ్గర 836 టీఎంసీ నీళ్లు వాడుంటే ఈ రాష్ట్రంలో కరువు అనేది లేకుండా ఉండేది దేశ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దేశ ఈ ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఈరోజు మీరు చెప్పే విషయమే కాకుండా ఆ రోజు ఏపీ మీరు అంటున్నారు, ఇప్పుడు లింక్ కూడా పెట్టారు. మళ్ళా ఆ లింక్ ఏం పెట్టారు అధ్యక్ష? ఆ రోజు మేము విభజన కోరుకున్నాం కాబట్టి, ఈరోజు విభజన అయింది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. ఎంత దారుణం అధ్యక్ష ఇది డిజైన్! ఇది ఎక్కడ అధ్యక్ష? మీరు ఆ రోజు విభజన కోరుకున్నప్పుడు
రాష్ట్రానికి న్యాయం జరగాలని మీరు కోరుకున్నారా? ఇద్దరినే కూర్చొనిపెట్టి మీరు మాట్లాడిచ్చారా? ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరున్నారు. నేను ఆ మాట ఆ రోజు తప్పట్టే ఈ రోజు తప్పబడుతున్నా. ఏం తప్పట్టే అన్న దేశ ఆ రోజు నేనేం చెప్పాను? జాతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ముందుకు పోవాలి. ఒక రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆ రాష్ట్రంలో ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ కూడా తొందరపాటుగా చేయకూడదు. మీరు విభజన చేస్తారా చేయరా రెండు కూడా జాతీయ స్థాయిలో నిర్ణయం చేసినప్పుడు ఇద్దరిని కాన్ఫిడెన్స్ తీసుకోండి. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టద్దండి. ఒక అన్నదమ్ములకు డివిజన్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని పద్ధతులు పాటిస్తాం. ఐదారు మంది పిల్లలుంటే ఐదారు మంది పిల్లల్లో ఎవరెవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళల్లో వికలాంగుడు ఉంటే కొంత ఎక్కువ ఇవ్వడం, పెద్దవాడు ఉంటే అతను కూడా ఎంత మేనేజ్ చేసిన కొంత ఎక్కువ పెట్టడం, అందరికీ ఈక్వల్గా చేసి ఏ విధంగా చేయాలో పంచాయతీ ద్వారా ఫైనలైజ్ చేసే సంస్కృతి భారతదేశం. అలాంటి సంస్కృతిలో మీరు అడ్డంగా ఇష్ట ప్రకారం చేసి మేము కూడా కోరుకున్నాం కాబట్టి కోరుకున్నది విభజన అయిపోయిందని మళ్ళీ మీ యొక్క దురుద్దేశాన్ని మీరు బయటపెట్టారంటే చాలా బాధ అని చెప్పకూడదని మీకు తెలియజేస్తున్నా. పుండు పైన కారం జల్లినట్టు అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు న్యాయం చేశారా? న్యాయం చేస్తే ఆ రోజు మాట్లాడారా? ఎవరితోనైనా మాట్లాడిచ్చారా? ఒక నేషనల్ పార్టీగా మీరు ఆ రోజు ఉన్నప్పుడు మీరు చెప్పాలి కదా, మేము ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు చేసే విధానం తప్పు, ఈ విభజన చేసేటప్పుడు ఇద్దరిని పిలిపించండి, ఇద్దరిని కూర్చోబెట్టండి, ఇద్దరికి సరైన న్యాయం చేయండి, ఆ తర్వాతనే మేము బిల్లు పాస్ చేస్తామని మీరు చెప్పుంటే ఆ రోజే ఈ రాష్ట్రానికి న్యాయం జరిగేది, ఈ కష్టాలు మాకు ఉండేది కాదని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఆ రోజు యాక్ట్లో పెట్టారు. ఏం పెట్టారు? యాజ్ ఫర్ సెక్షన్ 94 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ అండ్ అప్టైన్ ఆల్ ది రిక్విజిట్ క్లియరెన్సెస్ లైక్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తామన్నారు. ఆల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. అదే మరిగా దేశ లాస్ట్ క్యాబినెట్ 29/4/2014 అప్రూవ్డ్ బై, ఇది క్యాబినెట్ నోట్, ఇది అప్రూవ్ చేసింది 1/5/2014 క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. ఏమని అప్రూవ్ చేశారంటే అండర్ సబ్ సెక్షన్ 5.3 ఆఫ్ పారా 5 ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ నోటెడ్ నోట్ డేటెడ్ 29/4/2014 ఇట్ ఈస్ స్టేట్ ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఏఐబిపి ఎన్విసేజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ వైరస్ ఇన్ ది ఇన్స్టెంట్ కేస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ యాజ్ సచ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పీడియస్లీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ దట్ డిస్పెన్సేషన్ మే కైండ్లీ బి కన్సిడర్డ్ టు ఇన్క్లూడ్ ది ఎక్స్పెండిచర్ దట్ హెస్ ఆల్రెడీ బీన్ ఇన్కర్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ as the state share. In relaxation of AIBP and national project guidelines, it is proposed that all further expenses on Polavaram project and that of the authority may be borne by the central government out of grants in aid under the scheme for the national project. The present estimate cost is 16,010.45 crore at 10-11 price level, which is likely to increase considering time and cost overruns, including of command area development works and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013. What it means andi mottam meme varistham, rate perugutundi. ఇది 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం ఉండే రేట్లు ఈ పెరుగుతాయి కాబట్టి ఇదంతా మేమే చేసుకొని చేస్తాం అని చాలా స్పష్టంగా. ఇందులో ఎక్కడ అంబిగ్యూటీ ఉందండి మీకు? ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్, ఎక్కడ ల్యాండ్ అంబిగ్యూటీ ఉంది? దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఇది చట్టం, చట్టం క్యాబినెట్ డెసిషన్ అయింది, చట్టం ఉంది, చట్టం ఉండి క్యాబినెట్ డెసిషన్ ఉండి దీన్ని ఎగ్జిక్యూట్ చేయవలసిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఈ శాసన మండలి తరఫున
డిమాండ్ చేస్తుందన్న దిశ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది కావాలని మాట్లాడుతున్నారు, క్లియరెన్సెస్ కూడా మీరే తెప్పించివ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశ ఆ తర్వాత వారు చెప్పిందని కూడా వస్తుందన్న దిశ, వీరు చెప్పిన దాని పైన ఫస్ట్ క్యాబినెట్. మన ఎన్నికలు జరిగింది 16, ఆ ప్రాంతంలో అన్ని ఎలక్షన్స్ అయినాయి. ప్రధానమంత్రి రిజల్ట్స్ వచ్చే కొద్దిగా 20 రిజల్ట్స్ వస్తే 26వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మన రాష్ట్రం విభజన జరిగింది, నోటిఫికేషన్ వచ్చింది, చట్టబద్ధంగా ఈ రెండు రాష్ట్రాలకు విడిపోయింది, జూన్ 2వ తారీఖు జరిగింది. ఆ రోజు నేను ఢిల్లీ పోయినప్పుడు ఈ మండలాలు తెలంగాణలో ఉన్నాయి, డీమ్డ్ క్లాస్ కూడా మీరు పెట్టారు, అయినప్పుడు కూడా రీహాబిలిటేషన్ అన్నిటికీ ఇబ్బందులు వస్తాయి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పాను. దానికి ఇప్పుడు కూడా అభినందిస్తున్నా. మొట్టమొదటి క్యాబినెట్లో ఈ 7 మండలాలు మనకి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేసిన పనికి నేను కాదనలేదు ఎప్పుడు. ఆ 7 మండలాలు ఇచ్చారు. ఆ 7 మండలాలు ఇచ్చిన తర్వాత దిశ, తర్వాత కొన్ని నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈరోజు ఈ ప్రాజెక్టు మనకు అప్పచెప్పారు. అది ఎప్పుడు అప్పచెప్పారు దిశ? ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ది గవర్నమెంట్ ఈస్ కీన్ టు కంప్లీట్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆ రోజు చేశారు. ఆ రోజు చేసిన తర్వాత దిశ, ఇది ఇంకొక పక్కన మీరు చూసుకోవాల్సింది, అప్పటికి ఇప్పటికీ ఒక మార్పు కూడా తీసుకొచ్చారు. ఆ మార్పు ఏంటంటే దిశ, 15/3/2017 క్యాబినెట్లో యాక్సెప్ట్ చేస్తూ కొద్దిగా మాడిఫై, రోజు రోజుకు మనం టైటన్ చేస్తూ వచ్చారు. ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ కీన్ టు కంప్లీట్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్. ఎస్, ఐఎమ్ వెరీ కీన్. మీకు ఇచ్చుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కదా ప్రారంభం కూడా చేసిన వాళ్ళు కాదు, అందుకే నేను చాలా కీన్గా ఉన్నాను అని చెప్తూ, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే అగ్రీ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ కొన్ని కంట్రీ కూడా పెట్టారు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫర్ ది పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ ద డే. నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ కాస్ట్ ఇన్కర్డ్ బిఫోర్ 1/4/2014, అది అర్లియర్ కూడా ఉంది. కాస్ట్ ఎక్సలరేషన్ బియాండ్ ది కాస్ట్ యాజ్ ఆన్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. కొత్త క్లాస్ పెట్టారు, అక్కడ లేదు, ఇది యూపీఏ క్యాబినెట్లో లేదు, చట్టంలో లేదు, ఇది మీరు తీసుకొచ్చారు. నేను అది కూడా భరించాను. ఎందుకు భరించానంటే దిశ, ముందు ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, ఇది మహాయజ్ఞం. ఒక 1,500 కోట్లు 2,000 కోట్లు మనకైనా పర్వాలేదు, కానీ ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకు కావాల్సిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను, ఏం మాట్లాడలేదు. క్యాబినెట్ అప్రూవల్ మీరు చూస్తే 23,514 కోట్లు డబ్బులు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. 16,000 కోట్లు అక్కడ ఉంది, 4,000 కోట్ల రూపాయలు ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కావాలో అది మనమే పెట్టుకుంటాం. 12,000 కోట్లకు గాను రివైజ్డ్ డిపిఆర్ కూడా డబ్బులు మీరు ఆ రోజు ఒప్పుకొని 23,814 కోట్ల రూపాయలు ఇవ్వడానికి డిఫరెంట్ టైమ్స్లో నబార్డ్స్గా పెట్టారు. ఆ తర్వాత దిశ, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ప్రాజెక్ట్ ఎన్నోసార్లు చేర్చుకోవచ్చు, నేను ఏం చెప్పాను? ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేసుకోవాలి, అందరూ సహకరించాలని చెప్పి చెప్పాను. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏం జరిగాయి దిశ? ఇష్టానుసారంగా మొదలుపెట్టారు, దీనిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, అడ్డంకులు పెట్టారు, అక్కడ రైతుల్ని రెచ్చగొట్టారు, అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను, 1-2 సార్లు ఇదే మరి విమర్శ వస్తే నేను అసెంబ్లీలో ఒకటే చెప్పాను, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ రోజు నీతి ఆయోగ్ చెప్పారు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఒప్పుకున్నాను. ప్రతిరోజు సోమవారం నేను పోతున్నాను, వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, 3 గంటలు దీని మీద శ్రద్ధ పెట్టాం.
నెలకొకసారి ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం బాధ్యతగా తీసుకున్నామని చెప్తూనే మీరు నన్ను కావాలని మీరు తీసుకోవాలని తీసుకోండి. ఇక్కడ జరిగింది ఏంటో తెలిసే ఒక కాంట్రాక్టర్ ఎప్పుడు ఇచ్చారు కాంట్రాక్ట్ 2013లో. అంత మునిపే ఏం జరిగింది, వేరే కాంట్రాక్ట్లు ఇస్తే అవన్నీ రద్దు చేసి మళ్ళా పిలవాలనుకుంటే దురుద్దేశంతో 2009లో రాజశేఖర్ గారు చనిపోవడం, అక్కడి నుంచి దీన్ని 6 సంవత్సరాల తర్వాత ఇవ్వడం, అప్పటికి 2-3 సార్లు కోర్ట్ లిటిగేషన్ రావడం, ప్రాజెక్ట్ ఆగిపోవడం, 2013లో వస్తే బైఫర్కేషన్ అయింది కాబట్టి విభజన చట్టంలో మళ్ళా పెట్టడం, పెట్టిన తర్వాత దేశా వాళ్ళు పని చేయలేకపోతే ఎవ్రీడే చూసేవాళ్ళం 14% లెస్ కోట్ చేశారు. మనం ఇచ్చే డబ్బులు అందుకే చాలే పరిస్థితి లేదు. అప్పటికి నేను జీవో నెంబర్ 22 ఇచ్చాం. ఆ జీవో నెంబర్ 22 దీనికే కాదు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాజెక్టులకు ఇచ్చాం. అయినా కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా ముందుకు పోకపోతే అది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇద్దాం చట్టపరంగా ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదు ఇంకో ప్రయత్నం చేయాలి, మేము కూడా ప్రయత్నం చేస్తామంటే అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ నవయోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమ్మంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు తెలుసు దీంట్లో డబ్బులు రాదు కానీ ఓల్డ్ రేట్స్ ప్రకారం మేము చేస్తాం అది కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తామని ఒక్క పైసా ఆశించకుండా పేరు కోసం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆ నవయోగం ముందుకు వచ్చారు దేశ. అది కూడా నేను ఫైనలైజ్ చేయలేదు, కేంద్రంలో ఉండే గవర్నమెంట్ పీపీఏ అదే మరి సెక్రటరీ వీళ్ళే ఫైనలైజ్ చేశారు. ఇప్పుడిప్పుడు దారిలో పడింది పని అంతా కూడా. దారిలో పడితే ఇటీవల కాలంలో ఏమిటి అధ్యక్ష ఇవన్నీ, ఒక పేపర్లో వరుసగా సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్, ల్యాండ్ ఎక్వేషన్లో అన్యాయం జరిగిపోయింది, ఎవరు అధ్యక్ష అక్కడ ఉండేది అంతా గిరిజనులు. అలాంటి గిరిజనులు ఎస్సీలు ఉంటే అది కూడా ల్యాండ్ ఎక్వేషన్ రీసెటిల్మెంటు ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంటే దానికి కావాలని చెప్పి ఆర్టికల్స్ రాసి ఇది సిబిఐ ద్వారా ఎన్క్వైరీ చేయాలి. వాళ్ళు ఒక పక్క మాట్లాడుతున్నారు, నిన్నటి వరకు ఇంకొక కొత్త పార్టీ వచ్చి ఆయన ఒక పక్క మాట్లాడాడు, కడాన మీరు కూడా ఆ మాట మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు పట్టి సీఎం పైన. మీ దురుద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే మీది కుట్ర, ప్రాజెక్టు పూర్తి చేయరా, ఆ విషయం చెప్పండి మీరు, మీరు చెప్పండి ప్రజలకి. నేను అడిగేది ఆ రోజు చట్ట ప్రకారం ఇచ్చిన దానికి కూడా మీరు చేయకుండా ఈరోజు మీరు కావాలని మీరు చేసే పరిస్థితికి వస్తే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను దిశ. ఈ ప్రాజెక్టులు కూడా దిశ మొత్తం ప్రాజెక్టులో మీరు చూస్తే 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం 16,010 కోట్ల రూపాయలు. అదే మరిగా 13-14 ప్రైస్ లెవెల్ ప్రకారం మొత్తం ఎస్టిమేట్స్ చేస్తే DPR2 57,940 కోట్ల రూపాయలు. ల్యాండ్ ఎక్వేషన్ R&R 2,934 కోట్లు అప్పుడు పెడితే ఇది 33,224.74 కోట్లయింది. హెడ్ వర్క్స్ 6,600 కోట్లు పెడితే ఇది 11,388 అయింది. రైట్ మెయిన్ కెనాల్ 2,135 కోట్లు పెడితే 4,476 కోట్లయింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1,471 కోట్లు పెడితే 4,644 కోట్లయింది. పవర్ ప్రాజెక్ట్స్ 2,805 కోట్లు పెడితే 4,205 కోట్లు పెట్టారు అయ్యింది. ఇది మనమే పూర్తి చేస్తాం. ఇప్పుడే వారు మాట్లాడితే ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి కావాలి, డెఫినెట్గా చేస్తాం, దర్ ఇస్ నో డౌట్. దాన్ని కూడా ప్రయారిటీ ప్రకారం పెట్టుకున్నాం, అన్ని ప్రాజెక్టులు ప్రయారిటీ పెట్టుకున్నాం. తప్పకుండా ప్రాజెక్టులన్నీ ఇన్ టైం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేశ ఈ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఏదైతే ఇప్పటికి ఇచ్చిన డబ్బులు కూడా మీరు ఒకసారి చూస్తే మనకు వచ్చిన డబ్బులంతా కూడా మొత్తం రావాల్సింది 16,010 కోట్లు DPR. ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టింది 13,201 కోట్లు. టోటల్ ఇరిగేషన్ కాంపోనెంట్ అది ప్రాజెక్ట్ 11-12 లెవెల్ చూస్తే 12,294. దీనికంటే 1,000 కోట్ల రూపాయలు 900 కోట్లు మనం ఎక్కువగా DPR2లో వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డిక్లరేషన్కి ముందు చేసింది 5,135.87 కోట్లు.
బ్యాలెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీఎంబర్స్ చేసింది చేయాల్సింది 7,158 కోట్లు. దీంట్లో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది 5,342 కోట్లు. ఇంకా డిపిఆర్ వన్లో రావాల్సింది 1,816 కోట్లు. నిన్న వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఇప్పుడు 2,723 కోట్లు మనం చేసిన డిపిఆర్ వన్ కానీ డిపిఆర్ టూలో కానీ వస్తుంది. 1,400 కోట్లు నిన్న రిలీజ్ చేశామని మళ్ళీ మనకు మెసేజ్ వచ్చింది అధ్యక్ష. ఇలాంటివి వచ్చినప్పుడు అధ్యక్ష, ఇప్పుడు చూసేప్పుడు నేను చెప్పాను, ఎవ్రీడే చర్చ చేస్తున్నాం, దేశంలో నేషనల్ ప్రాజెక్టులుగా 16 ప్రాజెక్టులు అవుతున్నాయి. 16 ప్రాజెక్టులు పూర్తి అవుతా ఉంటే ఒక్క ప్రాజెక్టు కూడా అడ్వాన్స్ స్టేజ్కి రాలేదు. ఇందులో ఎక్సెప్ట్ ఒక 5 ప్రాజెక్టులు తప్ప 11 ప్రాజెక్టులు పనులే ప్రారంభం కాలేదు, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడు అందేసేవి 5, 6. అదే మనకు ఒక్కొక్క ప్రాజెక్టు చూసినప్పుడు మీరు ఇంకా కొంచెం, ఎందుకంటే ఇది చర్చ జరగాలి రాష్ట్రం అంతా. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు మీరు తీసుకున్నారని. నేను ఎందుకు ఈ ప్రాజెక్టు తీసుకున్నానంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. కేంద్ర ప్రాజెక్టుగా ఉంటే శాశ్వతంగా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, డికేట్స్ పడుతుంది. మనమన్న అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి ముందు చేస్తే మళ్ళా వస్తాయి. అదే మరిగా దేశ, ఈరోజు నేను 3,000 కోట్లు ఖర్చు పెడితే మీరు ఇవ్వకపోతే సంవత్సరానికి 3,000 కోట్లకు వడ్డీ ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు ఉన్నాయి కానీ పర్వాలేదు, ఈ ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ప్రాజెక్టు కాబట్టి పూర్తి చేయాలని మనం ముందుకు పోతున్నాం. దీనికి కూడా తప్పుపడుతున్నారు. ఈ ప్రాజెక్టు నష్టాలతో పనిచేస్తూ ఉంటే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రాజెక్టు లేదో అవినీతి జరిగిపోతూ ఉంది, ముఖ్యమంత్రికి ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, నాకేం ఇంట్రెస్ట్ దేశ. ఫస్ట్ టైం అయితే ఆ ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ వస్తే ఆయనకు సపోర్ట్ చేశారన్నారు, ఆయన కోపపడితే నేను వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి మళ్ళా పెట్టారు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే లాలోచి పడ్డారంటారు. నేను ఏ రోజు లాలోచి పడలేదు, ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి ఎక్కడా లేనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ వస్తున్న దిశ, ఒక భరోసా వస్తుంది, కరువును పూర్తిగా ఎదుర్కొనే సత్తా వస్తున్న దిశ. ప్రతి ఒక్క రైతు దీనిపైన ఆశగా చూస్తున్నాడు. ఇంతవరకు ఆలోచనలో ఆవేదనలో ఉన్నారు. కొంతమంది అయితే కరువు వస్తే ఏమవుతుంది, వర్షం పడకపోతే ఏమవుతుంది, వర్షాభావ పరిస్థితులు ఒకసారి నెల వర్షం పడకపోతే పంటలు ఎండిపోవాల్సిన అనే పరిస్థితి ఉంటే కాదు, నీటి భద్రత వస్తుంది, వాటర్ సెక్యూరిటీ వస్తుంది, గుండె మీద చేసుకొని పంట ఇచ్చిన ఆలోచనకి రాష్ట్ర రైతాంగం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. దానికి కారణం ఈ 4 సంవత్సరాల్లో మాటల్లో కాదు చేతల్లో చూపించాం కాబట్టి ఒక భరోసా కలిగింది. ఆ భరోసా శాశ్వతంగా ఉండాలంటే పోలవరం పూర్తి కావాల్సిందే, దీంట్లో రాజీ లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అస్సాంలో ఒక ప్రాజెక్ట్, కుల్సీ డ్యామ్ ప్రాజెక్ట్, 2014లో 1,139 కోట్లు అయితే ఇంతవరకు ఒక్క పైసా ఖర్చు పెట్టలా, అప్రైజల్ స్టేజ్లో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నేను చెప్పాను, మొత్తం కలిసి మీరు చూస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం 2005, 2006 రివైజ్డ్ కాస్టు 10, 11 తయారు చేశారు, 16,010 కోట్లు. ఇప్పటికీ మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ 4 ప్రాజెక్టు చేస్తే మొత్తం డిపిఆర్ వన్ పూర్తిగా ఖర్చు చేసిన ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో ఈ ప్రాజెక్టే అవుతున్న దేశం. దగ్గర దగ్గర 12,000 నేను చూపించాను దేశం ఎంత ఖర్చు పెట్టింది. ఇప్పుడే 13,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష, 13,201 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దీనిపైన. అదే మరిగ దేశ, ఇంకొక పక్కన నోవా డిహింగ్ ట్యాంక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో 2013లో పిఎల్ఈ చేస్తే 1,086 కోట్లకి ఇంతవరకు అప్రైజల్ స్టేజ్లో ఉంది. అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఇంతవరకు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కింద పంపించేశారు. రేణుకా డ్యామ్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో 2015 ఇస్తే 5,248 కోట్లు అయితే ఒక్క పైసా ఖర్చు పెట్టాలా, అప్రైజల్ స్టేజ్లో ఉంది.
జిస్పా హెచ్ఈ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో సేమ్ థింగ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ స్టేజ్లో ఉంది. కిషావ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్కి ఇది 7,193 కోట్లు. ఇంతవరకు మీరు చూస్తే పిఎల్ 2010 ఇంతవరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో 2013లో 3,630 కోట్లు అయితే ఒక్క పైసా లేదు, అప్రైజల్ స్టేజ్లో ఉంది. బర్సర్ హెచ్ఈ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో డిపిఆర్ స్టేజ్లో ఉంది. గోసిఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో 7,777 కోట్లు అయితే 2007-8 ఎస్టిమేట్స్ అయితే 2,987 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో 18,57,57 కోట్లు అయితే అది ఇంతవరకు అప్రైజల్ స్టేజ్లో ఉంది. అదేమరి షాపూర్ కండి డ్యామ్ ప్రాజెక్ట్ పంజాబ్లో 2,285 కోట్లు ఇది 4-8 పిఎల్ అయితే 26 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి సెకండ్ రావి వైశా లింక్ ప్రాజెక్ట్ పంజాబ్లో పిఎఫ్ఆర్ స్టేజ్లో ఉంది. సర్యూ నెహర్ పరియోజన ఉత్తరప్రదేశ్లో 7,720 కోట్లు అయితే పిఎల్ 2,089 అయితే 11,59 కోట్లు ఖర్చు పెట్టారు. లక్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో 3,966 కోట్లు అయితే 2012 పిఎల్ ఇది అప్రైజల్ స్టేజ్లో ఉంది. తీస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్లో 2,988 కోట్లు అయితే ఇది 2008 పిఎల్ అయితే 178 కోట్లు ఖర్చు పెట్టారు. నేను అడుగుతున్నా ఈరోజు మన ప్రాజెక్ట్ కూడా ఆడ వదిలిపెట్టుంటే ఆ స్టేజ్లో కాకపోతే ఏ స్టేజ్లో ఉండేదని అడుగుతున్నాం. అందుకనే ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా తీసుకున్నాం, రాత్రింబగుళ్ళు కష్టపడుతున్నాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి కావాలి, రాష్ట్ర ప్రజానీకానికి ఒక గుండె నిబ్బరంతో వ్యవసాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా, దీంట్లో ఎలాంటి కుట్రలు వద్దు. ఇది దేశ సంపద, మనం చేసేది మన కోసరంగా, దేశం కోసరం. ఈరోజు కొంతమంది వాళ్ళ ప్రాంతాలకు వస్తే నీళ్ళు వచ్చినా చూసి సహించలేని పరిస్థితిలో ఉన్నారు. అది బాధాకరం. అధ్యక్ష నేను ఒక మాట చెప్పాను, అధ్యక్ష స్వార్థం ఉంటే నేను ముందు నా నియోజకవర్గానికి మా ఊరికి నీళ్లు తీసుకుపోవాలి అందరినీ వాళ్ళు. కానీ నేను ఆ రోజు చెప్పింది రాష్ట్రానికి మొత్తానికి ఇస్తానన్నా, ప్రతిపక్షంలో మేము ఎప్పుడు గెలవకపోయినా పులి విందలకు నీళ్లు తీసుకుపోయి గండెకోట ఫుల్ చేయడమే కాకుండా చిత్రావతి బ్యాలెన్స్ నిద్రవాయిలో నీళ్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చాము. అధ్యక్ష కుప్పాల కంటే ముందుగానే పులి విందులకు నీళ్లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అన్ని ప్రాంతాలకు సమదృష్టితో చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాము. అదే మరి అధ్యక్ష ఏదైతే ఇప్పుడు కావాలని రాసి ఈ ప్రాజెక్టులో జరుగుతూ ఉంది, లేనిపోతే సమస్యలు సృష్టించి డబ్బులు రానియకుండా చేయడమో లేకుంటే అవకతవకలు చేయడమో మంచిది కాదు అధ్యక్ష. నేను ఈ ప్రాజెక్ట్ అయినాక ఆ విషయాలు కూడా మాట్లాడతాను అధ్యక్ష. నిన్న పట్టిసీమ గురించి మీరు మాట్లాడారు, ఇప్పుడు కూడా మీరు మాట్లాడారు. పట్టిసీమ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ రోజు నేను ఆలోచించాను అధ్యక్ష. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే 3-4 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికే త్రాగునీటి సమస్య ఉంది, ఏ విధంగా ఆదుకోగలుగుతామని అందరం కూర్చొని ఆలోచిస్తే రైట్ మెయిన్ కెనాల్ ఉంది. మనం పట్టిసీమ పూర్తి చేస్తే ఈ రైట్ మెయిన్ కెనాల్లో కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, 9 సంవత్సరాల కంటే ముందు కోర్టుకు పోయి పట్టించుకున్న నాదుడు లేకుండా అక్కడనే ఉంటే అవన్నీ వెకేట్ చేపించి ఒక ఉద్యమ స్ఫూర్తితో పెట్టాను అధ్యక్ష. నన్ను చాలామంది సవాలు విసిరారు అధ్యక్ష, మీరు పట్టిసీమ పూర్తి చేసి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కానీ పూర్తి చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాను, కొంతమంది ఇది అసాధ్యం కాదని, కొంతమంది ఇది ఇంపాసిబుల్ అనే విధంగా మాట్లాడారు అధ్యక్ష. నేను సవాలుగా తీసుకున్న సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేయడమే కాకుండా పోలవరం కాలువ పూర్తి చేసి తీసుకొచ్చాం అధ్యక్ష. మొదటిసారి మీరు చూస్తే 4.42 టీఎంసీ నీళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మార్గం ఇంకో పక్కన మధ్యలో వచ్చే నీళ్లు 4.2 టీఎంసీ వచ్చింది,
8.6 టీఎంసీ నిల్వ చేసుకొచ్చి 2,500 కోట్ల రూపాయలు విలువైన పంటని ఆ డ్రై స్పెల్లోగా నీళ్ళు ఇవ్వకపోతే, ఒక తడిగా నీళ్ళు ఇవ్వకపోతే పంట అంతా ఎండిపోయేది. ప్రాణాన్ని కాపాడాం, 2,500 కోట్ల రూపాయల పైన ఆస్తిని కాపాడాం. 2వ సంవత్సరం నీళ్ళు తీసుకొచ్చాం, 3వ సంవత్సరం 100 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చాం, రేపు జూన్లో నీళ్ళు ఇస్తున్నాం. ఈ విధంగా ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని ఆదుకుంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే, ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు ఆరోపణలు చేస్తూ కోర్టు దాకా వేయారు. ఫస్ట్ టైం పట్టిసీమ ప్రాజెక్టు ఇదవుతుందంటే నేరుగా గోదావరి డెల్టాకి వెళ్ళి రైతుల్ని రెచ్చగొట్టారు. ఈ పట్టిసీమ వల్ల డెల్టా ఎడారిగా మారిపోతుంది, మీరు ఒప్పుకోవద్దండి అని రెచ్చగొడితే నేను అందరినీ కూర్చోబెట్టి నా మీద ఉన్న నమ్మకంతో నేను ఒకటి చెప్పాను, మీకు అన్యాయం చేసే పరిస్థితి లేదు. నాకు అన్ని సీట్లు గెలిపించిన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా. మీకు అన్యాయం చేయను, సముద్రం లేకపోయే నీళ్లు రాయలసీమకి ఇస్తే మీకు ఏం బాధను అడిగితే మాకు ఏమి ఇబ్బంది లేదు, సహకరించారు అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పట్టిసీమ సైట్ దగ్గరికి వెళ్ళి ఆ రైతును రెచ్చగొట్టారు అధ్యక్ష. నిన్న పురుషోత్పట్నం కూడా అది చేశారు, కోర్టు కూడా ఇప్పించారు. అది కూడా వయామిడిగా చేసాం, కోర్టులో చేసుకున్నాం, ఫైనలైజ్ వచ్చింది అధ్యక్ష. ఈ టెండర్లో మీరు చూశారు అధ్యక్ష, మొత్తం 1/1/2015 టెండర్ పిలవడం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం, 7/1/2015 టెండర్ నోటీస్ ఇవ్వడం, 7/2/2015 టెండర్ని ఓపెన్ చేయడం, అందులో 2 మెగా ఇంజనీరింగ్ ఎల్ఎన్టి ఇద్దరు బిల్డర్స్గా నిలవడం, అదే మరిగా అధ్యక్ష మెగా ఇంజనీరింగ్ అయితే 21.99% వాళ్ళు కోట్ చేశారు, ఎల్ఎన్టి 28.93% వాళ్ళు కోట్ చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టుల అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం వీళ్ళకి ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి దగ్గర దగ్గర ఫస్ట్ టెండర్కి సెకండ్ టెండర్కి చాలా డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ డిఫరెన్స్ కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 81.3 కోట్లు వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో ఏదైతే ఈరోజు సాంప్రదాయ టెక్నాలజీ వాడుకోలేదని సిఏజీ చెప్పిందని 106 కోట్లు తక్కువ వచ్చిందని మాట్లాడారు. ఇక్కడ 3 కాంపోనెంట్లు అధ్యక్ష, పంప్ హౌస్ ఒకటి, ప్రైజ్ మెయిన్ ఒకటి, ప్రెషర్ మెయిన్, డెలివరీ సిస్టమ్స్ 3 ఉంటాయి అధ్యక్ష. టెండర్లోనే పెట్టాం, అప్రూవ్డ్ డిజైన్స్ బట్టి కాస్ట్లో వచ్చే హెచ్చు తగ్గులకు అనుగుణంగా చెల్లింపులు ఉంటాయని చాలా స్పష్టంగా పెట్టాం. ఇవందరి టెండర్లకు ఒకటే క్లాస్ పెట్టాం, ఒకరికి పెట్టలేదు. ఇది ప్రీ టెండర్లో పెట్టిన క్లాస్ ఇది. దీన్ని బట్టి అందరూ కూడా కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డిజైన్స్ సిడిఓ వాళ్ళు పరిశీలించి ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అధ్యక్ష, ఒరిజినల్ కాస్ట్లో 178 కోట్లు అయింది, చెల్లించింది 254 కోట్లు, 74.34 కోట్ల రూపాయలు చెల్లించారు. అయితే అధ్యక్ష ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది యాజ్ ఇట్ ఈజ్ టెండర్లో పెట్టింది చేశాం. ఏ టెక్నాలజీ ఈరోజు మనం అక్కడ చేసింది, లేటెస్ట్ టెక్నాలజీ ముందుకు పోయాం పట్టిసీమలో. ఆ టెక్నాలజీ వల్ల మనకు ఒక సెక్యూరిటీ కానీ టైం కానీ ఇవన్నీ సేవ్ అయినాయి. హెవీ డయాఫామ్ వాళ్ళకి వెళ్ళాం, హెవీ టెక్నాలజీ వాడాం, అదే టెక్నాలజీ ఇప్పుడు పోలవరంలో కూడా వాడుతున్నాం. దానివల్ల చాలా తొందరలో పని అయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరిగా అధ్యక్ష, ఈ విషయం మాట్లాడు, ఈ విషయం మాట్లాడడం లేదు. ప్రెషర్ మెయిన్స్లో 825 కోట్లు ఇవ్వాల్సి వస్తే 745 కోట్లు ఇచ్చాం, అక్కడ 80 కోట్లు సేవ్ చేశారు. అక్కడ టెండర్ షెడ్యూల్ ప్రకారం వెళ్ళారు, ఇక్కడ టెండర్ షెడ్యూల్ ప్రకారం వెళ్ళారు. ఇది ప్రీ టెండర్లో ఇచ్చారు టెక్నాలజీ, అక్కడ ఇద్దరికి ఆప్షన్ ఇచ్చారు. ఎవరైతే ఇస్తారో ఆ విధంగా మనం వాళ్ళ ముందుకు వేరు, తప్ప దీంట్లో ఏదో అయిపోయింది అని తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. 2వ అధ్యక్ష,
ఆ రోజు 240 క్యూమిక్స్ ని నీళ్లు ఇవ్వాలని, ఒక్కొక్క పంపు సామర్థ్యం 8 క్యూమిక్స్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసింది 10 క్యూమిక్స్ పెట్టి 24 పంపులు పెట్టారు. 24 × 10 240, 8 × 30 240, 2 × 1 ఎక్కడో ఒక పైసా ఎక్కువ ఇచ్చింది లేదు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి దీన్ని ఆరోపణ చేస్తారు కావాలని చెప్పి. ఇంకో పక్కన దేశ ఈ వీళ్ళు చెప్పినటన్నీ కూడా ఏవైతే ఆరోపణ చేస్తున్నారో సమీక్షేమ సెస్సు గుత్తేదారికి ఇచ్చారని 14 కోట్లు ఎస్ అది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి ఇవ్వాల డబ్బులు. కాంట్రాక్ట్ షెడ్యూల్ ప్రకారం 1% చొప్పున తీసుకొని మళ్ళా అయిపోయిన తర్వాత గుత్తేదారికి పార్ట్ బి నుండి చెల్లించేస్తారు. అదే చేశారు తప్ప టెండర్కి ఎక్కడా వైలేషన్ లేదు. ఇంకో పక్కన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అదే రీఎంబర్స్ చేశారు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత దిశ వీళ్ళు ఇష్ట ప్రకారం దీనివల్ల ఎక్కడా లేని బెనిఫిట్ వచ్చింది, రాష్ట్రానికి లాభం వచ్చింది, కోర్టు కూడా వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేశారు. కోర్టుకు వెళ్ళే దిశ ఇది 2016 రిట్ పిటిషన్ పిఎల్ నెంబర్ 15/2016 వెళ్ళారు. ఏం అలిగేషన్లు పెట్టారు? ది రిలీఫ్ సాట్ ఇన్ ది రిట్ పిటిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అలిగేషన్స్ దట్ ది రిలాక్సేషన్ ఆఫ్ కండిషన్స్ వాజ్ మేడ్ ఆఫ్టర్ ది సెంట్రల్ టెండర్ నోటీస్ డేటెడ్ 7/1/2015 వాజ్ ఇష్యూడ్ పబ్లిసైజ్డ్ వేర్ బై ది ఫాలోయింగ్ 2 కండిషన్స్ వర్ ఇన్సర్టెడ్ టెండర్ విత్ ప్రీమియం అప్ టు 5% ఎక్సెస్ ఓవర్ ఈసీవీ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ పేమెంట్స్ విల్ బి మేడ్ అకార్డింగ్ యాజ్ ఫర్ ది కండిషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ 1B టెండర్ విత్ ప్రీమియం అబౌవ్ 5% ఎక్సెస్ ఓవర్ ఐబీఎం ఆల్సో విల్ బి యాక్సెప్టెడ్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ పేమెంట్స్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు 5% ఎక్సెస్ ఫర్ ది వర్క్ డన్ టిల్ ఇట్స్ కంప్లీషన్ అండ్ ది పేమెంట్ ఆఫ్ ఎక్సెస్ ప్రీమియం ఓవర్ అండ్ అబౌవ్ 5% విల్ బి పేయబుల్ ఓన్లీ విత్ ది వర్క్ ఈజ్ కంప్లీటెడ్ యాజ్ ఫర్ అగ్రీడ్ మైల్ స్టోన్స్ అండ్ విత్ ది ఒరిజినల్ అగ్రిమెంట్ పీరియడ్ వితౌట్ ది ఈఓటీ ఫెయిల్యూర్ టు కంప్లీట్ ది వర్క్ ఆన్ ది అబౌవ్ లైన్స్ దెన్ ది పేమెంట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 5% ఎక్సెస్ ఓవర్ ఐబీఎం ఓన్లీ అండ్ ది టెండర్స్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్సెస్ ప్రీమియం కోటెడ్ బై హిమ్ ఓవర్ అండ్ అబౌవ్ 5%. చాలా స్పష్టంగా 5% ఎక్సెస్ ఎందుకు ఇచ్చామంటే టెండర్లో పెట్టాం, ఎవరైనా సరే ఇన్ టైం ఇంకా ముందు కంప్లీట్ చేస్తే మనకు నీళ్లు ఉపయోగపడతాయి, మనకు సంపద వస్తుంది, రైతులకు ఉపయోగపడుతుంది. టెండర్ ముందే అవి పెట్టాం. ఇవన్నీ మీరు అలిగేషన్స్ పెడితే వాళ్ళు చాలా స్పష్టంగా దిశ ఈరోజు చూస్తే ఇట్ ఈజ్ అలీస్ట్ దట్ ది అఫోర్సెడ్ కండిషన్స్ ఆర్ ఇన్సర్టెడ్ టు ఫేవర్ ది ఫోర్త్ రెస్పాండెంట్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈజ్ స్పెసిఫికలీ స్టేటెడ్ ఇన్ ది రిట్ పిటిషన్ దట్ రిలాక్సేషన్ ఆఫ్ కండిషన్స్ షోస్ దట్ ది రెస్పాండెంట్ నెంబర్ 1-3 సెటిల్ ది థింగ్స్ విత్ ది ఫోర్త్ రెస్పాండెంట్ అండ్ దట్ దే వర్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ జస్టిఫైడ్ రిలాక్సేషన్ ఆఫ్ 5% క్యాప్ ఫర్ ది సెట్ వర్క్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది రెస్పాండెంట్స్ హెవ్ స్టేటెడ్ ఇన్ దర్ కౌంటర్ అఫిడవిట్ దట్ ఆన్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఎ నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ 7/1/2015 స్టెప్స్ వర్ టేకన్ ఫర్ ఇన్సర్టింగ్ ది అఫోర్ మెన్షన్ 2 కండిషన్స్ ఇన్ ది టెండర్ నోటిఫైడ్ డాక్యుమెంట్. ది అమెండెడ్ టెండర్ డాక్యుమెంట్ వాజ్ ఆల్సో పబ్లిసైజ్ యాజ్ సీన్ ఫ్రమ్ ది డాక్యుమెంట్స్ అనెక్స్డ్ టు ది రిట్ పిటిషన్ ఆన్ 12/1/2015 ఇట్ సెల్ఫ్. ది క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ది టెండర్ వాజ్ 7/2/2015. అండర్ దట్ స్టేజ్ ఇట్ కెనాట్ బి స్టేటెడ్ దట్ సచ్ రిలాక్సేషన్ వాజ్ మేడ్ ఓన్లీ టు ఫేవర్ ది ఫోర్త్ రెస్పాండెంట్. అడ్మిటెడ్లీ ది ఫోర్త్ రెస్పాండెడ్ సబ్మిటెడ్ దర్ బిడ్ ఆఫ్టర్ 12/1/2015. ఫర్దర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్ దట్ ది ఫోర్త్ రెస్పాండెంట్ వాజ్ ది లోయెస్ట్ టెండరర్ అండ్ దే వర్ అవార్డెడ్ వర్క్ ఆన్ 30/3/2015. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ డిస్ప్యూట్ దట్ దే హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్ అండ్ ది రిట్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ దేర్ ఆఫ్టర్ ఇన్ ఫిబ్రవరి 2016. వైర్ అండ్ సచ్ అలిగేషన్స్ ఆర్ మేడ్. వాట్ ఇట్ ఇండికేట్స్? చాలా స్పష్టంగా మీరు చెప్పేటివన్నీ తప్పు. మీరు చెప్పినట్టుగా ఆయన కొటేషన్ వేయలేదు. మీరు వేసుకోవాలంటే వేసుకోండొచ్చు. మీరు ఆ రోజు ఎప్పుడైతే మార్చారో ఆ రోజు చెప్పకుండా మధ్యలో వచ్చి చెప్పారు.
పని అయిపోయిన తర్వాత వచ్చి మీరు పిటిషన్ ఇస్తున్నారు, ఇది రాజకీయ ఉద్దేశం తప్ప ఇంకోటి కాదని ది దామోదర్ రెడ్డి లర్నర్డ్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ వెహిమెంట్లీ సబ్మిటెడ్ దట్ చేంజింగ్ ఆఫ్ టెండర్ కండిషన్స్ అండ్ ఆర్ రిలాక్సింగ్ ది కండిషన్ సబ్సిక్వెంట్లీ వాజ్ రాంగ్ అండ్ ఇల్లీగల్ అండ్ ఆన్ దిస్ గ్రౌండ్ అలోన్ ది రిట్ పిటిషన్ డిజర్వ్స్ టు బి అలోడ్. దానిపైన దిశ ది సబ్మిషన్ ఇన్ అవర్ ఒపీనియన్ డిజర్వ్స్ టు బి రిజెక్టెడ్ అవుట్ రైట్. అంత ఫర్మ్గా జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళకి. ఏమాత్రం కూడా ఇది ఉంటే ఇటువంటి లిటిగేషన్ వేసి అడ్డం పడే వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దిశ ఇఫ్ ది పిటిషన్ జెన్యున్లీ వాంటెడ్ టు మేక్ సచ్ గ్రీవెన్స్ ఈ కుడ్ హ్యావ్ అప్రోచ్ దిస్ కోర్ట్ వెన్ ది కండిషన్స్ వర్ రిలాక్స్డ్ ఫర్ ది రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. ఈ డిడ్ నాట్ అప్రోచ్ ది కోర్ట్ మేకింగ్ సచ్ గ్రీవెన్స్ అట్ ద స్టేజ్. వీఆర్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ కెనాట్ బి సెడ్ దట్ ది ఇంపంజ్డ్ కండిషన్స్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఓన్లీ టు ఫేవర్ ది ఫోర్త్ రెస్పాండెంట్ హూ వాజ్ అడ్మిటెడ్లీ నాట్ ఇన్ పిక్చర్ వెన్ ది కన్సర్న్ అథారిటీస్ టుక్ డిసిషన్ టు రిలాక్స్ ది కండిషన్స్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది లెటర్ డేటెడ్ 7/1/2015. ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ ది రిట్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. కన్సిక్వెంట్లీ పెండింగ్ మిస్లేనియస్ అప్లికేషన్ షల్ స్టాండ్ క్లోజ్. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా కూడా ఆరోపణలు చేసే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం పైన మీకు ఏమైనా ప్రజా ఇంట్రెస్ట్ ఉందండి? మీకు కళ్ళు కనపడలేదండి? పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతాంగం దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తారు మీకు, మా జీవితంలో ఎప్పుడు ఆనంత పంట వచ్చింది, కృష్ణా వాటర్ కంటే బెటర్ పంట వచ్చిందని కృష్ణా డెల్టా రైతాంగం మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. మీరు రాయలసీమకి వెళితే మీరు యాత్ర చేస్తున్నారు, కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళండి మీకు చెప్తారు ఈ పట్టసీమ వల్ల మాకు నీళ్లు వచ్చాయి, మీకు దురుద్దేశం ఉంది. కామన్ మ్యాన్కి దురుద్దేశం లేదు. కామన్ మ్యాన్కి నీళ్ళు వచ్చాయి, అతనికి ఆనందం, ఆయన కష్టాలు తీరాయి, ఆయన చాలా కృతజ్ఞతగా ఉంటాడు. మీకు రాజకీయ దురుద్దేశాలతో రోజుకొక మాట మాట్లాడే పరిస్థితులు వస్తున్నారు. కావాలని బురద్జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, కావాలని రోజు చూస్తే దేశం వీళ్ళు మాట్లాడేది. ఈ ప్రాజెక్టు పైన చాలా అన్యాయం జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని లేనిపోని బురద్జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది దురుద్దేశం కాకుండా ఏంటని అడుగుతున్నా. ఈరోజు దేశం మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సభలో ఈరోజు మనం చూస్తే నేను ఈ ప్రాజెక్ట్ కోసం, పోలవరం కోసం 53 సార్లు ఇప్పటికీ వర్చువల్ ఇన్స్పెక్షన్స్ చేశాం, 23 సార్లు డ్యామ్ ఇన్స్పెక్షన్ చేశాం. ఒకరోజు పండగ ఉంటే గట్కరి గారిని కలవాలంటే అమెరికా పోతూ ఊర్లో ఉన్నాడంటే నేను నాగపూర్కి వెళ్ళాను. నాగపూర్కి వెళ్ళి ఆయన కలిసి, లేదు ఒక రోజు లేట్ అయినా చాలా నష్టపోతాం, మీరు కూడా ఒప్పుకుందారు నబార్డు ఫండ్ ఇస్తానని, లేట్ చేయొద్దని అంటే లేదు మళ్ళీ నాకు టైం పడుతుంది, మీరు ఎల్లుండి చేస్తానంటే మళ్ళా చేయకపోతే మళ్ళీ నేను ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మేము ముందుకెళ్ళిపోతాం టెండర్ పిలుస్తామంటే కాదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఒక లెటర్ రాశాడు నాకు, మీరు చేయడానికి వీల్లేదని చెప్పి రాస్తే అప్పుడు కూడా కౌన్సిల్లో డిస్కస్ చేసి ఇది ఎక్కడ అన్యాయం, ప్రాజెక్ట్కి అడుగుడుగున అడ్డం పడడం ఏంటి, ఈ విధంగా అయితే ఏమవుతుంది, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 200 మెషిన్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి, దగ్గర దగ్గర 4000 మంది స్కిల్డ్ లేబర్ పనిచేస్తున్నారు, ఇవన్నీ ఒక పక్కన డయాఫామ్ వాల్ అయితే జర్మనీ కంపెనీ, కాఫర్ డ్యామ్ అయితే జెట్ గ్రౌటింగ్ అయితే ఇంకొక కెల్లర్ కంపెనీ, అది కూడా విదేశాల కంపెనీ, అదే మాదిరిగా 200 ప్రొక్లైన్స్ అయితే త్రివేణి తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. ఈ విధంగా వివిధ వీళ్ళున్నారు. కొన్ని రోజుల్లో డీజిల్ పోయలేకుండా పని నిలిపేశారు, కనీసం లేబర్కు డబ్బులు ఇవ్వకపోతే కూలికి వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు సైట్లో. ఇలాంటి చాలా సమస్యలు ఫేస్ చేసి ఎట్టైనా సరే దీన్ని కంప్లీట్ చేయాలని, ఒకసారి పర్వాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోయింది, కనీసం మన కోసం వచ్చి అక్కడ లేబర్ పనిచేస్తున్నారు, వాళ్ళకు ఉదారంగా సివిల్ సప్లైస్ దొరకని మనం కానీ కొంత డబ్బులు ఇచ్చి నిత్యావసర వస్తువులను సరఫరా చేయండి, వాళ్ళు పస్తులు ఉండడానికి వీల్లేదని చెప్పి కూడా నడిపిన రోజుల అధ్యక్ష. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేస్తే
ఇప్పుడు మీరు దానిపైన బురజల్లే కార్యక్రమం ఎంతవరకు సబబని అడుగుతున్నా, అంటే మీరు ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా. అందుకనే ఆ దేశాన్ని నేను ఈరోజు మిమ్మల్ని కోరి నిన్న మొన్న కూడా చేసిన తర్వాత చూసిన తర్వాత నాకు అనిపించేది, ఎవరైనా సరే నేను ఆ రోజుటి నుంచి ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఈ ప్రాజెక్టులు ఎక్కడ కూడా అన్ని ఆన్లైన్లో పెడుతున్నాం, అన్ని ఆన్లైన్లో పెట్టి ప్రతి సోమవారం కూడా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత మన పైనుంది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, బీజేపీ అధ్యక్ష మొన్నటి వరకు నేను ఎందుకు మీతో డిఫర్ అయ్యాను అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు కొంతమందికి ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో అనుమానం ఉంది అధ్యక్ష, కావాలని అనుమానం క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఉదాహరణకు ఈ భూమి ల్యాండ్ ఎక్విజిషన్, ఇప్పుడు కూడా మాధవ్ గారు మాట్లాడుతూ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి అంబిగ్యూటీగా మాట్లాడుతున్నాడు. వద్దు, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత, అది చట్టంలో ఇచ్చిన బాధ్యత, మీరు నేను ఇస్తే బాధ్యత కాదు. రెండోది ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేసిన కూడా, అది కూడా ఏం నిర్ణయం చేశారు, కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మొత్తం మేమే ఇస్తామని నిర్ణయం చేసి ఆ చట్టమే ఇప్పుడు అమల్లో ఉంది. అదే సమయంలో నేను ఢిల్లీ మొన్న కూడా నాకు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రి గారు 1 మంత్ టైం కావాలంటే తీసుకోమని చెప్తున్నాయి. ఆ రోజు మంత్రి గారు కన్ఫర్మ్ చేసింది కూడా మీరు చూసుంటారు అధ్యక్ష, ఏం చెప్పారంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి మొత్తం, అదే మరిగా సెటిల్మెంట్కి ఇచ్చే డబ్బులు మొత్తం, రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టే డబ్బులు మాదే, ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ప్రాజెక్టు మాదే అని చెప్పి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్లో ప్రాజెక్టుకి ఎంత అవుతుందో దానికంటే ముందు 23,000 కోట్ల రూపాయలు నబార్డు ద్వారా ఇస్తామని టెంటేటివ్గా అగ్రి అయ్యారు. మొత్తం ఇస్తాం, టెంటేటివ్గా నబార్డు ద్వారా ఈ డబ్బులు ఇస్తామని ప్రాసెస్ చేసి యాక్సెప్ట్ చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడానికి నా మీద పెడుతున్నారు, నేనేదో ప్రాజెక్టు తీసుకున్నానని. నేను ప్రాజెక్టు తీసుకోలేదు. ఆ రోజు నీతి ఆయోగ్ మనకి ఇచ్చారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్ర ఉంటుంది, రాష్ట్ర ప్రజానీకం బాగుపడతారని నేను యాక్సెప్ట్ చేసి తీసుకున్నాను, దానికి న్యాయం చేశాను. కాబట్టి నేనేదో రీహాబిలిటేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం భరించుకుంటామని అన్నామని నిన్న ఒక నాయకుడు చెప్తున్నారు, ఎక్కడ అన్నానని అడుగుతున్నాను. నేను మీ మాట చెప్పలేదు, వేరే వాళ్ళ విషయం చెప్తున్నాను. చెప్పండి 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 అధ్యక్ష. అంటే 2-3 విషయాలు, అంటే కేంద్రం ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. గడ్కరీ గారు కూడా స్పష్టంగా చెప్పారు 2013 ఎల్ఎల్ఆర్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో దానికి తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే దానిపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి, ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు రీహాబిలిటేట్ అయినవి 8 గ్రామాలే మాత్రం అధ్యక్ష. 8 గ్రామాల మించి ఒకటి కూడా రీహాబిలిటేట్ కాలేదు. సుమారు 102 గ్రామాలు డిసెంబర్ 2017 కల్లా కావాలి. అయితే దానిపైన ఇద్దరు కలిసి పనిచేయాలి. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఏదైతే ఎస్టిమేట్స్, సిడబ్ల్యూస్కి వెళ్ళాలి, సిడబ్ల్యూస్ నుంచి ఫైనాన్స్కి వెళ్ళాలి, ఫైనాన్స్ క్లియర్ అయ్యి రావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో అనేక వేల మంది, సుమారు 2 లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతున్న సందర్భంలో దానిపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి, దీని పట్ల ఏ విధమైన కేంద్రానికి కూడా చెయ్యం అని చెప్పి ఈరోజు వరకు మాట్లాడలేదు. అంబిగ్యూటీ మా దగ్గర లేదు అధ్యక్ష, దీంట్లో చాలా క్లియర్గా ఉన్నాం. కేంద్రానికి సంబంధించిన విషయంలో మేము కూడా అంతే శ్రద్ధ వహించి గడ్కరీ గారు ఈ విషయంలో ఒక స్పెషల్ ఆఫీసర్ని దీనికోసం వెచ్చించడం జరిగింది. ఆయన నిరంతరం దీనికి సంబంధించిన వాళ్ళు కూడా నా హెడ్ వర్క్స్ కన్నా అతి ఇంపార్టెంట్ అంటే R&R వర్క్, దీన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తే త్వరితగతి పూర్తవుతుంది. మేము కూడా ఈరోజు కూడా ఏదో నా యొక్క సంబంధాలు తెగిపోయి కనుక పోలవరంలో ఎక్కడ అడ్డంకులు వస్తాయి అనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. తప్పకుండా ఈరోజు కూడా అంతే త్వరగా, ఇది కేవలం ఏదో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాదు, దేశానికి సంబంధించిన ప్రాజెక్టు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు, అంతే చిత్తశుద్ధితో మేము కట్టుబడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు ముడిపడి ఉంది, అందరు ప్రజలకు సంబంధించిన ఆ విధంగా చేస్తాం. ఎటువంటి అనుమానం కూడా లేసమంతమైన మా పైన
అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ విషయం తెలియాలి అధ్యక్ష. లేకపోతే మాటి పోలవరం మీద ఇంత శ్రద్ధ వహించి పూర్తి చేస్తుంటే మా పైన అనేక రకాల ఆరోపణలు చేయడం, అందరూ కూడా సభ్యులు ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదనే విషయం చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, మీరు ఆ మాట మాట్లాడారు. నిన్న మొన్న మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు ఆయన? మొత్తం నేను ఈ ప్రాజెక్టు తీసుకున్నది నా స్వార్థం కోసం తీసుకున్నాను, అదే సమయంలో రీహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ నేనే పెట్టుకుంటానని చెప్పానక. ఒక మాట మీరు మాట్లాడారు, మీ పార్టీ మీ గవర్నమెంట్ ఇది దురుద్దేశం కాదా? ఆయన మాట్లాడడం మీరు చెప్పాలి కదా. ఇంకొక పక్కన పిఎంఓ ఆఫీసులో ఒక ఆయన కూర్చొని A2 11 కేసుల్లో ఉండే ఆయన కూర్చొని ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుబడితే ఆయన నిన్న ఈరోజు ఏమంటున్నా అండి, ఎస్ నేను పిఎం ఆఫీస్కి వెళ్తా, పిఎం ఆఫీసులో ఉంటా, నేను నడిపిస్తా, నన్ను బోన్లో పెట్టే వరకు ఆయన పిఎం ఆఫీసులో ఉంటారంటే మీకు బాధ కలగలా? ఇదేనా సంకేతాలు మీరు ఇచ్చేది ఈ దేశానికి? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, నా దగ్గర రమ్మనని నేరస్తులు ఎవరన్నా వస్తారేమో, రారే? రాజకీయాల కోసం మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు మీరు చేసిన తప్ప నేను కాదు కదా. కాదే నన్నగా, నేరస్తులు కలవడానికి ఇబ్బంది, నేరస్తులు కలవడానికి ఇబ్బంది. పిఎం ఆఫీస్ అయినా నేరస్తులు కలవకూడదు. మీకు ఒక విషయం తెలియదేమో, మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక నేరస్తుడు కలిశారని ఆయన పైన కేసు పెట్టారు, ఒకసారి వెరిఫై చేసుకో. మరి అటు ప్రధానమంత్రి కలవచ్చునా? మరి కలిశారా లేదని అడుగుతున్నా. ఆయన ఏం చెప్తున్నాడు? కాదండి, ఆయన ఏం చెప్తున్నాడు మీకు? ఆయన ఏం చెప్తున్నాడు? నేను అక్కడేం, మీరు ఒక విషయం ఆలోచించుకోవాలండి, ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? పిఎం ఆఫీసులో కూర్చోవడం, ప్రెస్ వాళ్ళు వెళ్ళడం, ఏంటి ఇంత టైం అయినా రాలేదని చూడడం, చూస్తే అతను అక్కడ ఉండి దాంకోవడం, దాంకున్న తర్వాత వీళ్ళు లోపల పోయి చూడబోతే వాళ్ళ సిబ్బంది వచ్చి వీళ్ళు ఇచ్చేయడం, వీళ్ళు బయట వచ్చి కూర్చోవడం, బయట వచ్చి కూర్చున్నాక దశ వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఎవరు వచ్చారు లోపలికి, ఎందుకు వచ్చారని దబాయించడం, ఆ పక్కంత గస్తీ. అంటే నేరస్తులకు పిఎం ఆఫీసు గస్తీగా వస్తుందండి నేను అడుగుతున్నా. ఎందుకంటే ధైర్యంగా ఎంపీలు వచ్చారు, ఈయన ఎంపీ వచ్చాడు చెప్పుకోవచ్చు, ఎందుకు ఆ రహస్యం? ఇప్పుడు అన్ని బయటపడిందని ఏమంటాడు? ఎస్, ముఖ్యమంత్రిని బోన్లో ఎక్కించే వరకు నేను ప్రధానమంత్రిని కలుస్తా, అక్కడే ఉంటా, పెట్టండి కాపురా పెట్టుకోండి, నాదేమైంది, నాకేం నష్టం లేదు. నేను ఆ మాటే అడుగుతున్నా. తప్పు చేస్తున్నారు మీరు, రాజకీయాల్లో విభేదిస్తాం. నేను విభేదించింది మీకోసం కాదు, రాష్ట్ర ప్రజానీకం కోసం విభేదించాను. ఆ రోజు మనం కలిసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం. కొంతమందికి ఇప్పటికి కూడా ఒక ఆలోచన దశ, ఆలోచన ఏంటంటే ఎందుకు నేను ఆ రోజు ఒప్పుకున్నానని. ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్పాలి దశ, రాష్ట్ర ప్రజలకి. ఎప్పుడండి బీజేపీకి కలిసింది మనం? పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి 2-3 మీటింగులు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మీరు యాంటీ కాంగ్రెస్లో ఉన్నారు, మీకు కూడా అన్యాయం జరిగింది, ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఎందుకు ఆలోచించుకుంటూ తెలుగుదేశం అని మాట్లాడారు. ఆ తర్వాత మీ వాళ్ళు వస్తే నేను కూడా ఆ రోజు పార్లమెంట్లో జరిగిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేశం. నేను ఢిల్లీలో ఉన్నాను, ఆ బిల్లు అప్పుడు మీ దగ్గరికి 100 సార్లు తిరిగాను, ఎప్పుడు కూడా నాకు మీరు చెప్పలేదు, మేము నిర్ణయం చేశామని నాకు చెప్పలేదు, లేకపోతే బిల్లు పాస్ చేస్తామని మీరు చెప్పలేదు. కానీ నాకు ఒక ఆశ, నింపుడు గళ్ళం ఆశ, తిరిగి తిరిగి 10 సార్లు తిరిగా, 20 సార్లు తిరిగా, అందరి దగ్గర తిరిగా, వెస్ట్ బెంగాల్ కలకత్తాకి వెళ్ళా, ముంబాయికి వెళ్ళా, నరేంద్ర మోడీ గారు వస్తారంటే గుజరాత్కి వెళ్ళా, అన్ని దిక్కల్లో తిరిగి తిరిగి అందరికీ చెప్పుకున్నాను, తమిళనాడుకి వెళ్ళాను అందరికీ చెప్పుకున్నాను. ఆ రోజు చూసిన తర్వాత పార్లమెంట్లో చాలా బాధ కలిగింది. బిల్లు 20 నిమిషాల్లో పాస్ చేశారు దేశం. నేను అద్వాని రూమ్లో ఉన్నా, అద్వాని రూమ్లో ఉంటే
మా ఆఫీస్ నుంచి పక్కనే మా రూమ్ ఆయన రూమ్ ఒక చీటి పంపించాను. ఏమని బిల్లు వచ్చింది డిస్కషన్కి, పార్లమెంట్ డోర్స్ క్లోజ్ చేశారు, టీవీ కట్ చేశారని వచ్చింది. బాధేసింది. అది ఎంత బాధేసిందంటే, సార్ ఏంటి సార్ ఇదన్న, ఆయన నన్ను చూసి వాట్ ఇస్ దిస్, డెమోక్రసీ ఏమైపోతుంది, కెన్ ఇట్ హ్యాపన్ అన్నాడు. అంతలేక ఆయన సెక్రటరీ తీసుకొచ్చి సీట్ ఇచ్చేస్తారు, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఆయన లేచి నేరుగా లోపలికి వెళ్ళాడు. 20 నిమిషాలు పాస్ చేసేసాను. నాకు బాగా విరక్తి వచ్చేసాను. నెక్స్ట్ డే పార్లమెంట్ రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభలో ఏం జరిగింది, వెంకయ్య నాయుడు గారు పట్టుబట్టారు, జైట్లీ పట్టుబట్టారు. ఏమడిగారు మీరు, హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది, ఆర్థిక నగరం వెళ్ళింది, వీడు సస్టైనబిలిటీ లేదు, ఈ విధంగా చేస్తే ఏమవుతుందని గట్టిగా అడిగితే మీరు ఏం చెప్పారు ఆ రోజు? అడిగిన తర్వాత అది ఆ రోజు కూడా దేశ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అవన్నీ కూడా చదివి వినిపించాడు ఆయన. అప్పుడు మన వెంకయ్య నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వన్నారు. మన లోపల మాట్లాడింది ఏంటి, ఇక్కడ అడిగేది ఏంటి, 5 ఏళ్ళకు మీరు ఒప్పుకున్నారు కదా అని చెప్పి బిల్లు పాస్ చేశాను. ఆ రోజు బిల్లు పాస్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళా మీరు ఇదే ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, తల్లి బిడ్డ ఆపరేషన్ చేసి తల్లిని చంపేశారన్నారు. అన్నారా లేదా? అదే విభజన సమయంలో ఆయన ఏం మాట్లాడలేదు. మళ్ళీ బిల్లు పాస్ అయినప్పుడు మళ్ళీ మన అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నాం. నాకు ఒక ఆశ ఉండేది, కనీసం జరిగింది జరిగిపోయింది, ఇప్పుడైనా ఒక అండగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలి, మన రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో నేను పొత్తు పెట్టుకున్నాను. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మీకు తెలుసు కొన్ని జరిగాయి, అవి కూడా నేను మాట్లాడాలి. పొత్తు పెట్టుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత దేశ 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. నేనేం అడిగానయ్యా, పదవులు అడిగానా, గవర్నర్ పదవి అడిగానా, కార్పొరేషన్లు అడిగానా, మంత్రి పదవులు అడిగానా? నేను అడిగింది నా రాష్ట్రానికి న్యాయం చేయండి, విభజన జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అనే విషయమే అడుగుతూ వచ్చాను. నేనేం గొంతెమ్మ కొర్రు కోరలేదు. కొంతమంది అంటున్నారు నేను గొంతెమ్మ కోరు, ఒకవేళ నిజంగానే గొంతెమ్మ కొర్రు ప్రజల కోరిన నష్టాలేదు, కానీ నేను అడిగింది ఒకటి అడిగాను. నేను కష్టపడతా, శ్రమ చేస్తా, హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు అభివృద్ధి చేశామంటే కేంద్ర ప్రభుత్వం సహకారమే కాదు, నా కష్టార్జితం అడుగడుగున హైదరాబాద్ అభివృద్ధిలో నా కష్టం ఉంది. న్యూయార్క్ లాంటి సిటీలో నా ఫైల్స్ నేనే మోసుకొని తిరిగానండి. ఎవరి కోసం తిరిగాను? ప్రజల కోసం తిరిగా. బిల్ గేట్స్ అన్న కలవనున్నాడు, కాదు నాకు పని ఉంది అన్నాను. 4-5 సార్లు ప్రయత్నం చేసి ఆయనతో కల్టివేట్ చేసి సియాటిల్కి వెళ్ళి దావోసులో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చారంటే అది నా పట్టుదల, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు జాతి కోసం. ఆ రోజు ఆ విధంగా పోతే అధ్యక్ష 29 సార్లు వెళ్ళాను, అడిగాను, 3 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశాను, చెప్పాను ఆయనకు నా బాధలు చెప్పాను. సార్ కష్టపడతాను, కానీ మా వాళ్ళల్లో ఒక బాధ ఆవేదన ఉంది, అది కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన విషయాలను మీ దగ్గర చెప్పడం కాదు, ప్రధానమంత్రికి చెప్పారు, అరుణ్ జైట్లీ చెప్పారు, అందరికీ చెప్పాను. మా వాళ్ళలో ఒక బాధ ఉంది, ఆ బాధ ఏంటంటే కాంగ్రెస్ అన్యాయం చేసింది, తిరిగి బీజేపీ న్యాయం చేస్తున్న ఆశతో వచ్చారు. మీరు కూడా చేయకపోతే మీ మీద కూడా అభిప్రాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందండి, ఇప్పటికైనా మీరు మారండి, చేయండి అని చెప్పి అడిగాను. ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ పట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో ఆ పరిస్థితిలో మా వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పుండు మీద కారం చల్లద్దని చెప్పి చెప్పాను. 29 సార్లు చెప్తే ఎప్పుడు పట్టించుకోలేదు, ఆరా కొరా చేశారు. అప్పటికి 2-3 సార్లు అన్నారు, అన్నీ ఒకటేసారి చేయాలన్నారు. కష్టం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 16,000 డెఫిసిట్ ఫైనాన్స్ 4వ సంవత్సరం కూడా ఇవ్వకపోతే, 5 ఏళ్ళకి ఇవ్వకపోతే అవసరమైనప్పుడు రాని డబ్బులు ఎందుకు సార్? అదేశ అంతా మనం బాగుపడక మీరు ఇస్తారా? రెండో విషయం, మీరు 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చి ఇన్నిసార్లు మీరు అందరూ మాట్లాడుతున్నారే 2,500 కోట్లు వాళ్ళకి ఎందుకని, వేరే నగరాలకు ఎంత ఇచ్చారండి మీరు? బెంగళూరుకి ఎంత ఇచ్చారండి? దేనికి, మెట్రోకి ఎలక్షన్స్ ఉన్నాయనా? ముంబైకి ఎంత ఇచ్చారండి? లేవంటే అహ్మదాబాద్కి ఎంత ఇచ్చారండి? ఏం మనకు అర్హత లేదా? ఒకవేళ ఒక మాట చెప్పాలంటే దిశ, ప్రధానమంత్రి కూడా ముందుకొచ్చి ఉండాలి. ఇది దేశానికి ఒక ప్రైడ్. ఒక నూతన రాజధాని కడుతున్నాం, ఆయన ప్రధానమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడితే ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని నేను డెవలప్ చేస్తే మన్మోహన్ సింగ్ న్యూయార్క్ వెళ్ళి ఫస్ట్ మినిట్లో చెప్పాడు, మీ దేశంలోనే కాదు మంచి నగరాలు
మా దేశంలో ఉన్నాయి. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఉందని అమెరికాకు చెప్తున్నారు అధ్యక్ష. అలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోకుండా 2,500 కోట్లు పెట్టాం, పెద్ద డ్రీమ్ సిటీ కడతారంట, ఎగతాళి చేస్తారా మీరు? తప్పు కదండి. ఏం మా కోరికలు ఉండవండి మనకు? మన ప్రజానీకానికి కోరికలు లేవా? ఉన్నాయి, డెఫినెట్గా కడతామండి. ఒకప్పుడు ఇప్పుడు కాదు, 2,000 సంవత్సరాల కంటే ముందు శాతనవాహన కాలంలో ఇక్కడి నుంచి వాణిజ్య కేంద్రంగా పనిచేశారు తెలుగువారు. తెలుగులో తక్కువ కాదు దిశ. ఆ రోజైతే మొన్న మొన్న హిస్టరీ అంతా చూస్తా ఉంటే అక్కడ మన పోటీని తట్టుకోలేకుండా ఇంపోర్ట్ డ్యూటీ వేశారు మన మీద అప్పట్లోనే. అలాంటి జాతిది అదంతా అయింది దిశ. నాకు ఆ రోజు మీరు ఏం చెప్పారు? ఆ రోజు ఒకసారి పిఎం జరిగిపోతే కమిటీ వేశారు, నీతి ఆయోగ్ పంపించారు, ఈ పోలవరం ఇచ్చారు. తర్వాత ఇదే మరి అసెంబ్లీ ఉందంటే నేను గట్టిగా పోరాడితే ఆ రోజు రాత్రి మేము ఎవ్వరికి ఇవ్వడంలేదని చెప్పారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆన్ రికార్డ్. మొన్న కూడా చెప్పాడు ఫైనాన్స్ మేము ఎవ్వరికి ఇవ్వలేదని. స్పెషల్ స్టేటస్ అనే మాట ఎవ్వరికి ఇవ్వలేదంటే మీకు ప్రత్యేకంగా ఇవన్నీ ఇస్తామంటే అందులో వచ్చే బెనిఫిట్స్ నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఏం చేశారంటే మీరు నాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అది వేరే విషయం. ఒక పైసా 4.5 సంవత్సరాలుగా 4 ఏళ్ళుగా ఒక పైసా రాలేదు. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీరు 90-10% ఇవ్వలేదా? వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ నాకెందుకు ఇవ్వరు? నేను ఆ విషయంగా అడుగుతున్నాను. నాది ప్రత్యేక హోదా, వాళ్ళకు ప్రత్యేక హోదా కాదని చెప్పి ఇప్పుడు ఆ ప్రత్యేక హోదాకి ఇచ్చేటన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. ఇప్పుడు మీరేమంటారు? బీహార్ ఉంది, యూపీ ఉందంటారు. వాళ్ళ విషయం వేరే, మన విషయం వేరే. వాళ్ళ విషయం విభజన జరగలేదు, అందులో రాజధాని నుంచి బయట రాలేదు. వే ఇంతవరకు సార్ భారతదేశంలో జరిగిన ఆల్ విభజనలు కావాలని రాష్ట్రాన్ని కోరుకుని వేరుపోయిన వాళ్ళు. మొట్టమొదటిసారిగా చరిత్రలో విభజన వద్దని బలవంతంగా వచ్చింది మొదటిసారి ఇక్కడ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు చెన్నై నుంచి మనం బయట వచ్చాం, ఆ రోజు ఏమి ఇవ్వలేదు, మనం అడగలేదు. కానీ ఈరోజు జరిగింది, 60 సంవత్సరాలు కష్టపడ్డాం, సర్వస్వాన్ని పోగొట్టుకున్నాం. నిన్న కూడా నేను చూస్తే దిశ 54% ఆదాయం అక్కడ, 46% మన ఆదాయం. పాపులేషన్ 58%, వాళ్ళు 42%. 4 సంవత్సరాలు కష్టపడితే మనకంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఇంకా ఉన్నాయి. చెన్నైకి ఉన్నాయి, హైదరాబాద్కు ఉన్నాయి, పక్కన ఉండే కర్ణాటకకు ఉన్నాయి. మనకు అలాంటి అడ్వాంటేజెస్ లేవు. ఇప్పుడిప్పుడే నిలుదుక్కునే పరిస్థితికి వచ్చాం. ఏదైతే వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత ఏం జరిగింది దేశ? బడ్జెట్లో ఒక్క మాట మన మాట మాట్లాడలేదు. బాధ కలగదండి ఎవరైనా సరే. ఆ రోజు మన ఎంపీలు రేజ్ చేశారు, మీరేమన్నా కరెక్ట్ చేసే ఆలోచన మీరు చేశారా? కరెక్ట్ చేసే ఆలోచన చేయలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో ఇక్కడ నేను మాట్లాడాను, కౌన్సిల్లో అసెంబ్లీలో మాట్లాడాను. నేను ఇక్కడ సమాధానం చెప్పినప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాను, ఒక ఆశ ఏదో ఒకటి చేస్తారని. ఇక్కడ రాక మునిపి అసెంబ్లీ సమాధానం చెప్పిన సేమ్ రోజున అరుణ్ జైట్లీ, అన్నీ ఇచ్చేసాం, ఇంకేమీ ఇచ్చేది లేదు, తెలుగు ప్రైడ్ అంటున్నారు, రేపు వేరే రాష్ట్రాల ప్రైడ్ వస్తుంది, అవన్నీ ఎవరు అడ్రస్ చేస్తారు, లీకులు చేయడం. ఇంకొక పక్కన మాకు ఒక బాధ్యత ఉంది, డిఫెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, దేశాన్ని కూడా కాపాడాలి అనే విధంగా మాట్లాడితే, అంటే మనం అడిగామండి దేశ భద్రతకు వచ్చే డబ్బులు మనకిమ్మని, అడగలేదే. అది చూసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేశారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు. అందులో ఒక పార్టీ వీళ్ళతో కలిసింది, ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. ఇంకా తప్పదు, ఉండే రాష్ట్రం కోసం మనం కానీ పోరాడకపోతే నష్టం వస్తుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రికి చెప్పి చేద్దాం అనుకున్నాను. 3 గంటలు వెయిట్ చేశాను, ఆయన లైన్లోకి రాకపోతే అప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేశాను అధ్యక్ష. నెక్స్ట్ డే ప్రధానమంత్రికి ఫోన్ చేసినప్పుడు చెప్పాను అధ్యక్ష, నేను ఇప్పటికి కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం, మీరు సమస్య పరిష్కారం చేయమని అడిగాను. ఆ తర్వాత ఫైనాన్స్ బిల్ చూశాం, ఫైనాన్స్ బిల్లో కనీసం ఏమి పెట్టకుండా ఇన్ని రోజులు గొడవ చేసినా మీరేమి పట్టించుకోకపోతే, ఆ రోజు ఇంకా లాభం లేదని టెలికాన్ఫరెన్స్లో మా పాలిట్ బ్యూరో తీసుకొని అలయన్స్ బ్రేక్ చేసి ఒక నీతి నిజాయితీగా తర్వాతనే నో కాన్ఫిడెన్స్ పెట్టాం తప్ప అంతవరకు నేను ఎప్పుడూ ఒక మాట మేము అనలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారంటే నా పైన యుద్ధం చేస్తానంటారు, రాష్ట్రం పైన యుద్ధం చేస్తామంటారు, అందరిని రెచ్చగొడతారు. ఎవరోని పెట్టుకొని నిన్నైతే ఈయన మాట్లాడుతూ అయితే ఆ విజయసాయి రెడ్డి నన్ను ఫోన్లో ఎక్కించే వరకు ఆయన
నిద్రపోనని మాట్లాడుతున్నాడు. నేను బతికిందే దానికోసం బతికానండి. ఎక్కడ టెక్నికల్గా లీగల్గా ఎప్పుడూ తప్పు చేయలేదు. నా చరిత్ర తెరచిన పుస్తకం ఏదైనా సరే దేనికైనా సరే సిద్ధంగా ఉన్నందుకు భయపడే సమస్య లేదు. నేను ఎప్పుడో నా కుటుంబానికి 25 ఏళ్ల మునుపు చిన్న కంపెనీ పెట్టిస్తే మా మిస్సెస్ ఆ కంపెనీ రన్ చేస్తూ సమర్థవంతంగా చేసుకుంటూ వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. రేపు ఏదైనా నాకు కూడా అవసరమైతే వాళ్ళే ఇచ్చే పరిశ్రమ తప్ప నాకెవ్వరిపైన ఆధారపడక్కర్లేదు. నా కుటుంబానికి కూడా చెప్తాను దేశ అవినీతిగా ఎక్కడైనా సరే మా కుటుంబ సభ్యులు కానీ ఈవన్ లోకేష్ మా సన్నైనా సరే ఎవ్వరు కూడా ఎక్కడా నా పరిపాలనలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీలో కూడా ఒక్క పైసా ఫేవర్ ఏ గవర్నమెంట్ ద్వారా తీసుకోలేదు. ఈరోజు కూడా 3 నెలలకు ఒకసారి అకౌంట్స్ అన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టోటల్గా అకౌంట్స్ పబ్లిసైజ్ చేసే ఏకైక కంపెనీ ఈ కంపెనీ దేశ గర్వాలను దొంగలెక్క రాసుకున్నారు, భయపడుతున్నారు. ఎవరికి నాకు భయం కూడా లేదు. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న రాజకీయాల్లో ఉంటే దీని ప్రకారం ముందుకు పోవాలి. నేను అడిగితే మీరు ఇప్పుడు ఇన్ని రోజులు అయిందండి పార్లమెంట్లో, ఎందుకు మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్నారు? చర్చ చేద్దాం, మేము ఇచ్చాం, మీరు ఇవి అడుగుతున్నారు, ఓకే మీరు అడిగింది రీజనబుల్గా లేదు అని చెప్పండి. మీరు కాదు మాకు రీజన్ ఉందని మేము చెప్తాం. నేషన్ అర్థం చేసుకోనండి, పార్లమెంట్ అర్థం చేసుకోనండి. పార్లమెంట్ సాక్షిగా విభజన చేశారు, ఆ పార్లమెంట్ సాక్షిగా న్యాయం చేయండి. తప్పండి, ఇదే కదా మనం అడిగేది. దీనికి ఎందుకండి ఈరోజు కూడా మీ జనరల్ సెక్రటరీ మాట్లాడాడు, 100 క్వశ్చన్స్ నాకేస్తాను, నాకెందుకు సార్ క్వశ్చన్స్? ఇచ్చేది మీరు, ఇచ్చేవాడికి తీసుకునేవాడు చాలా అలుకువ. కేంద్రంలో మీరున్నారు, మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నన్ను క్వశ్చన్ చేయడం ఎందుకన్నా? నేనేం అడుగుతున్నాను, ఆ విభజన చట్టాన్ని ఒకసారి సమీక్ష చేసి ఏం చేశారో ఏం చేయలేదో అవన్నీ చేసేయండి. రాజ్యసభలో మీరు ఇచ్చిన హామీలు ఒకసారి చేసేయండి. మేము చాలా ఇచ్చేసాం. మీరు చాలా ఇచ్చేసామని మాట్లాడుతున్నా, నేను విభజన చట్టం హామీలు నేను మాట్లాడితే మీరు చాలా ఇచ్చేసామని నా మీద ఎదురుదాడి చేస్తే, రాష్ట్రంపైన ఎదురుదాడి చేస్తే ఈరోజు ఎందుకండి అందరూ రోడ్డు మీదకి వచ్చారు? నేను కూడా బాధపడ్డాను. నేషనల్ హైవేస్ దిగ్బంధం చేశారు. నిన్న సాయంత్రం కూడా నేను పిలిపించాను. మాధవ్ కానీ బీజేపీ కానీ ఆ మాట మీద కట్టుబడాలి. నాకు ఆ రోజు ఏం చెప్పారు దిశ, మేము ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వం, మీకు ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్లో వచ్చేటన్నీ ఇస్తాం అని ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడాలి కదా. మీరేం చేశారు, 1.5 ఇయర్ అయినా ఒక్క పైసా నాకు ఇవ్వలేదు. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10% డైరెక్ట్గా ఫండ్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగితే ఏం చెప్తున్నారు మీరు, మీరు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసుకోండి, మేము డబ్బులు ఇస్తాం, మీరే ఎఫ్ఆర్బిఎం పెట్టుకోండి, తర్వాత ఎప్పుడో లీజర్గా మేము రీపే చేస్తాం. ఎక్కడ న్యాయం అయ్యా నువ్వు చెప్పుకొని? రెండవది, మీరే అన్నారు త్రిపురకి ఇవ్వలేదు నాగాలాండ్కి ఇవ్వలేదని. మీరు నాగాలాండ్కు త్రిపురకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏవైతే ఇస్తున్నారో అవే మనకి ఇవ్వండి పోని, ఒప్పుకుంటావా? మేము ఈ హౌస్లో ఈవెన్ కమ్యూనిస్ట్ తరపున కూడా నేను హామీ ఇస్తున్నా, అందరూ ఒప్పుకుంటాం, రాష్ట్ర ప్రజానీకాన్ని ఒప్పిస్తాం, మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. చెప్పు ప్లీజ్. ఏవైతే రాష్ట్రాలు అంటే అడిగారు అధ్యక్ష, చెప్పారు 90-10 ఏదైతే ఉందో 90-10 ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా 5 ఏళ్ళు కాదు ఇమీడియట్ గా రావటం, 5 ప్రాజెక్టులు పెట్టడం జరిగింది అధ్యక్ష. 5 ప్రాజెక్టులు కూడా 90-10 వర్తింపజేసేట్టు తీసుకురావడం జరుగుతుంది. పక్క రాష్ట్రం తెలంగాణకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచడానికి అవకాశం కేంద్రమే ఇచ్చింది, ఈ రాష్ట్రానికి కూడా ఇస్తానన్నది. మాకు అక్కర్లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుకోవడానికి, ఇష్టం లేదన్న తర్వాతే ఈ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్ వచ్చింది అధ్యక్ష. లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుకుంటానంటే నేరుగా నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంకా ఇవాళకి లైవే తప్పకుండా రాష్ట్ర సంబంధాలు సంబంధం లేకుండా ఆ విధంగా తీసుకొస్తాం అధ్యక్ష. నేను చెప్తుంది ఏంటంటే పేరు లేదనే విషయం నిజంగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, పేరు ఉందా? తప్పకుండా తీసుకొస్తా. అధ్యక్ష అనవసరంగా మీరు
మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు మీ హైకమాండ్ ఢిల్లీలో ఉంది, నాకు నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలు తప్ప ఇంకొకరు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మాట్లాడినా అడ్డదుడ్డంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మీరు 10 ఏళ్ళు అడిగారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తాం, అవసరమైతే 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తామని పెట్టారు. ప్రధానమంత్రి ఇక్కడే అమరావతికి వచ్చినప్పుడు లెటర్ అండ్ స్పిరిట్ ఏవైతే హామీలు ఇచ్చారో, చట్టంలో విభజన హామీలు ఉన్నాయో రాజ్యసభలో ఇచ్చేటన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. నేనేమి ఎక్కువ అడుగుతున్నానా? మీరు అంటున్నారు ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఆ పేరు ఇవ్వలేదని, ఆ బెనిఫిట్స్ అన్నీ మీరు ఇస్తారా? అది కూడా ఇవ్వడలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీకేదో 90-10 కింద ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ఇస్తాం, మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, ఆ డబ్బులు మీరే తీసుకోండి, ఎఫ్ఆర్బి మీరే పెట్టుకోండి, నేను మాట్లాడేది మంచిది కాదు. అక్కడ స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, అందుకే నేను అందరిని హైలైట్ చేస్తున్నా. దాన్ని ఏం చేస్తున్నారంటే దిశ స్పెషల్ స్టేటస్లో కాకుండా సెపరేట్ జీవో ద్వారా స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అవి కూడా ఏమని అడుగుతున్నారు? తొలి రోజు నుంచి నేను మార్పాల మేము అందరిమారిగా కొంతమంది లాలోచి రాజకీయాలు చేయొచ్చు, నేను తొలి రోజున జరిగేది స్పెషల్ స్టేటస్ ట్రూ స్పిరిట్ 90-10 ఇవ్వాలి, ఈఏపి ఇవ్వాలి. ఇది మీరు చేసే ఫేవర్ కాదు, ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రెండోది స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్పెషల్ స్టేటస్ స్టేట్స్కి ఏవైతే ఇస్తారో కొత్త జీవో అయితే అదనంగా జీవో ఇవ్వండి, అదే జీవోలో తేది ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలకు ఇచ్చే బెనిఫిట్ మాకు కూడా ఇమ్మని ఈ కౌన్సిల్ ద్వారా డిమాండ్ చేస్తారు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీంట్లో. ఇంక ఊరికార అవసరంగా మీరు ఏదో మీరు వేసుకోండి, తెలంగాణ ఎఫ్ఆర్బిఎం అడిగారు, మీరు కూడా ఇస్తామంటే మీరు ఇచ్చేదండి ఎఫ్ఆర్బిఎం ఇస్తారు, అది మన చేతనే వస్తే ఎఫ్ఆర్బిఎం పెడే తప్పు, మీరు వైలేట్ చేసుకుంటారు, మమ్మల్ని వైలేట్ చేయొద్దు అంటారు. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి, ఇవన్నీ చాలా మాట్లాడతాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలను రీడిఫైన్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కమిషన్ వేయించాం, సర్కారే కమిషన్ వేయించాం, అక్కడి నుంచి పోరాడిన చరిత్ర ఉన్నాయి, అవన్నీ మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, అవన్నీ మాట్లాడడం. కానీ ఇక్కడికి వచ్చే కొద్దిగా దిశ ఈ ప్రాజెక్ట్ విషయం వచ్చినప్పుడు ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను రిపీట్గా చెప్పాను జపాన్ తరహా ఆందోళన చేయమని, నిన్న కూడా చెప్పాను జపాన్ తరహా ఆందోళన ఏంటంటే దిశ ఇంకొక గంట ఎక్కువ పనిచేయడం, అవసరమైతే ఒక 1/2 గంట ఆందోళన చేయడం, మన ఆస్తులకు మనం నాశనం చేసుకుంటే లాభం లేదు. ఇప్పుడు కూడా ఈరోజు చాలా సంతోషం, 2 గంటలు ఫోకస్ చేసినా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరసన తెలియజేశారు. దిశ వాళ్ళు అభినందిస్తారు. మీరు కూడా గుర్తుపెట్టిన ఆందోళనని ఎంకరేజ్ చేయడం లేదు, కానీ మీరు చేసిన పనికి ఇంక వేరే మార్గం లేదు. ప్రతిరోజు మీరు హౌస్ని అడ్జర్న్ చేసుకొని వెళ్ళిపోతే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎందుకు బాధ్యత తీసుకోరు మీరు? అందుకే ఇప్పుడు మళ్ళీ కూడా కోరుతున్నాను అధ్యక్ష, ఈ యొక్క ఒత్తిడి పెంచాలి, చైతన్యం పెంచాలి, ఇంకా ఎక్కువగా మనం పోరాడాలి. మన హక్కులు సాధించుకునే వరకు, మన న్యాయమైన కోరికలు తీరే వరకు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి అధ్యక్ష. ఇక్కడికి వచ్చిన ప్రదేశం ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష, 98,818 కుటుంబాల అధ్యక్ష, ఇందులో 35% ట్రైబల్స్ అధ్యక్ష, 222 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి అధ్యక్ష, 371 హ్యాబిటేషన్ సబ్మర్జెన్స్ అయిపోతాయి అధ్యక్ష. ఇందులో కూడా అధ్యక్ష మీరు చూస్తే మొత్తం ఇప్పటి వరకు 3,346 పీడిఎఫ్లు షిఫ్ట్ చేశారు అధ్యక్ష, ఇంకా 95,476 ఫ్యామిలీస్ మనం షిఫ్ట్ చేయాలి అధ్యక్ష. మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ 1,62,739 ఎకరాల అధ్యక్ష, ఇప్పటి వరకు అక్వైర్ చేసింది 1,02,480 అధ్యక్ష, అదే మరిగా ఇంకా అక్వైర్ చేసింది 60,258 అధ్యక్ష. దీనికి బడ్జెట్ అధ్యక్ష ల్యాండ్ ఎక్వేషన్కి 11,500 కోట్లు, ఆర్ఎండ్ఆర్కి 21,027 కోట్లు అధ్యక్ష, మొత్తం కలిసి 32,529 కోట్లు. ఇప్పటి మనం ఖర్చు పెట్టింది
3,815 కోట్ల ల్యాండ్ అక్విజిషన్కి, 212 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్కి, 4,025 కోట్లు, ఇంకా మనకు కావాల్సింది 7,686 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్కి, 20,814 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్కి కావాలి. మొత్తం కలిసి రఫ్గా 28,500 కోట్ల రూపాయలు ఒక ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎండ్ఆర్కి కావాలి. ఇందులో 35% ట్రైబల్స్ అధ్యక్ష, ఇంకా కొంతమంది గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇలా ఈ విధంగా ఆలోచిస్తే చాలా ఒక అందుకే అధ్యక్ష చాలాసార్లు మీరు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్లో ఉదారంగా ఎక్కడైతే కాలువలకు చెరువులకు రిజర్వాయర్లకి ఉదారంగా కాంపెన్సేషన్ పే చేశాం, దానివల్ల గొడవ లేకుండా ఉంది. మీరు కూడా ఉదారంగా కొండే గిరిజనులు ఎస్సీలని మారుమూల ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, కనీసం నువ్వు దానికైనా ఒప్పుకున్నావు, కనీసం నువ్వు కూడా డ్రామాలు ఆడతావు అనుకున్నావు, కానీ నువ్వు ఇంతవరకు డ్రామాలు ఆడంతవరకు సంతోషం. అదే మరి అధ్యక్ష, రెండోది పోలవరం ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ గురించి అయింది అధ్యక్ష. ఎందుకు నేను ప్రత్యేక ఆ రోజు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఒప్పుకున్నానంటే, ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి, మనం పోరాటం చేసుకుంటూ కూర్చుంటే వెనకబడిపోతాం, కష్టపడదాం, ప్రయత్నం కూడా చేద్దాం అని చేసినప్పుడు మీరే మాట మార్చారు. ఇప్పుడు మీరే చెప్పారు, మా మంత్రే చెప్పారు, ఫస్ట్ డే మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పారు. ఎప్పుడైతే చైర్మన్ మెంబరు గట్టిగా చెప్పారో మేము ఎక్కడా చెప్పలేదు, ఆ విషయం మాకు అవసరం లేదు, మాకు ఇచ్చిన బ్రీఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవల్యూషన్ ఆన్ ది బేస్ ఆఫ్ రిసోర్సెస్ చేయమన్నారు, అంతవరకే చేశామని చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా మీరు చేసుకునే పని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పని, మేము అడ్డంగా అని చెప్పారు. తర్వాత మీ మంత్రి కేంద్రంలో పార్లమెంట్లో ఆన్సర్ చేశారు, నాకు చెప్పింది ఏం చెప్పారు, మేము ఎవ్వరికి ఇవ్వడం లేదని చెప్పారు. ఇవ్వడం లేదని ఏం చెప్పారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ 90-10 డైరెక్ట్గా ఇచ్చారు. మీరు నాకు 90-10 ఇచ్చి ఉంటే 4 సంవత్సరాల్లో 12,000 కోట్లు నాకు కలిసి వచ్చేది, దానికి సమాధానం చెప్పండి. మీరు 14,000 కోట్లు కలిసి వచ్చేది, దానికి మీరు సమాధానం చెప్పరు. అదే మరి ఈఏపీ ఇచ్చుంటే ఇంకొక 4,000-5,000 కోట్లు వచ్చేది, అవి రెండు ఉన్నాయి. అదే మరి ఇండస్ట్రీస్ కానీ మీరు ఇచ్చుంటే ఆ రోజు కానీ ఈ 5 సంవత్సరాలు నేను తిరిగిన దానికి ఇప్పుడు వచ్చిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చి ఇంకా ముందుకు పోయేవాడు కాదంటారా? నేను అక్కడ ఇచ్చిందే మాకేమన్నా, మీరు అక్కడ ఎక్కువ, నేను నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎప్పుడు కంపేర్ చేయను అధ్యక్ష, అది ప్రత్యేకమైన పరిస్థితులు. కానీ మనకిచ్చేది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కాదు, ఆ రోజు నేను 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను విభజన సందర్భంలో. అదే మరి ఒకరోజు చెప్పాను, హైదరాబాద్ లాంటి నగరాన్ని కట్టాలంటే 5,00,000 కోట్లు అవసరం అవుతుంది, కనీసం 20-30 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పాను. 20-30 సంవత్సరాలు అవుతుంది, 4 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చాం, రైతులు భూమి ఇచ్చారు, మనం కట్టుకున్నాం, డిజైన్స్ తయారు చేస్తున్నాం, ఇవన్నీ మనం గవర్నమెంట్లో ఉండి పెడతాం, కానీ ప్రైవేటు వ్యక్తులు రావాలంటే సమయం పడుతుంది. హైదరాబాద్లో ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లు ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా వచ్చాయి, ఆర్ఎండ్ కానీ రీసెర్చ్ కానీ అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చాయి, ఆ ఎకో సిస్టమ్ వచ్చింది. ఇక్కడ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకుండా మీరు మాట్లాడినప్పుడు ఇదే మరి మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట అంటే మీకు ఏం బాధ లేదు, హైదరాబాద్ కంటే బ్రహ్మాండం కడతాం, ఇంకా బ్రహ్మాండమైన సిటీ కడతామని ఆ రోజు చెప్పారు. ప్రధానమంత్రి గారు తిరుపతిలో ఏం చెప్పారండి, మీకు జ్ఞాపకం లేదా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు కదా, చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది, అందరూ నేను కూడా అండగా ఉంటాం, ఢిల్లీకి తలదిన్నే రాజధాని కడతామని ఆ రోజు ప్రధానమంత్రి వెంకన్న సాక్షిగా చెప్పినప్పుడు 2,500 కోట్లు ఇచ్చేసి మా పని అయిపోయిందంటే ఇది న్యాయమా సార్? అదేనమ్మా, ఏమి ఏమి ఇచ్చారు కాదే, వేరే రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఏమి ఇచ్చారన్నా, నేను అది మాట్లాడడం లేదు. రైతులకు ఉండే ఉదారం మీకు లేకుండా పోయింది, రైతులు ఇచ్చింది, రైతులు ఇచ్చింది అధ్యక్ష 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని 33,000 ఎకరాలు ఇచ్చారు అధ్యక్ష. ఓకే,
నేనేంటంటే కాదండి, ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీరు లెక్కలివ్వలేదని మీరు మాట్లాడితే మేమేమి సిఏజీ ఉంది, లెక్కలేస్తారు, ఖర్చు పెడతాం, యూసీలు పంపిస్తారు. యూసీలు పంపిస్తే పంపలేదని మీరు మమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి వస్తే ఎంత దుర్మార్గవాద దేశం. పంపించినట్టు కూడా లేదని చెప్తున్నారు మీరు. తప్పులు పడడం ఏంటండి? తప్పులు పడడానికి కూడా అద్దు ఉంటుంది. నేను నెవరు తెరవనంత వరకు మీరు మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తాను ప్రజల కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రజానికి ఆనందంగా ఉంటారు, మీ జోలికి రారు. లేకపోతే మీకు తెలుసు, మీరు నన్ను ఎంత ఎదురెత్తినా అప్పుడు ఎట్లా అనుకున్నారు కాంగ్రెస్లో కొంతమంది? వార్ రూమ్ పెట్టారు గుర్తుపెట్టుకోండి. వార్ రూమ్ కంటే ఇంకా ఎక్కువ పెట్టలేరు మీరు. ఏమైంది? ఏమీ కాల. ఇప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని మనం కంట్రోల్ చేయలేం, ప్రజల్ని మెప్పించగలుగుతాం. మెప్పించేది మనం చెప్పిన మాట నెరవేర్చుకుంటే ప్రజల్ని మెప్పించే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ శాసన మండలి ద్వారా మరొక్కసారి డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న దిశ. పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష, ఇంకొక విషయం మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కూడా ఈ గవర్నమెంట్ చేసింది కాదు అధ్యక్ష, ప్రీవియస్ గవర్నమెంట్ చేసింది అధ్యక్ష. 14% లెస్తో టెండర్ తీసుకున్నారు అధ్యక్ష. అది కూడా సుప్రీంకోర్టు వరకు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. ఫైనల్గా అన్ని వాద్యాలు పోయేసి వచ్చింది. కానీ ఆ కాంట్రాక్టులు కానీ వీళ్ళంతా కూడా ఇటీవల కాలంలో చాలామంది దెబ్బతిన్నారు అధ్యక్ష. అందుకనే కాలయాపం జరిగితే ఇప్పుడు అన్నీ కూడా సెట్ చేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎవరు చేసినా అక్కడికక్కడ తప్ప వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని లేకుంటే కొంతవరకు లాభ నష్టాలతో చేయడం తప్ప పెద్దగా డబ్బులు సంపాదించే పరిస్థితులు ఎవరు లేరు అధ్యక్ష. నేను ఆ ప్రాజెక్టు చూస్తున్నాను. కడాన డీజిల్ కూడా ఇవ్వలేకపోయారు, వేజెస్ కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టాం, ఇంకా దాన్ని స్పీడప్ చేస్తున్నాం, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే టెండర్లో ఆ రోజే కాదు, మొదటి నుంచి కూడా నేను వచ్చిన తర్వాత ఏ టెండర్ రాలా, ఏ టెండర్ పిలవాలా. మేము చేసింది గవర్నమెంట్లో ఒక జీవో తీసుకొచ్చాం. ఆనాటి ప్రభుత్వం చేసిన పనులన్నీ సరిగా జరగకపోతే జీవో నెంబర్ 22 తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా అన్ని పనులు పూర్తి చేయడానికి ఆ జీవోను వర్తింపజేశాం. ఆ జీవోను వర్తింపజేస్తే కొంతమంది పని చేయలేకపోతే వాళ్ళని తప్పించి కొత్త వాళ్ళు పెట్టాం. ఆ జీవో రాకపోతే ఇప్పుడు మనం ఖర్చు పెట్టిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో, లిటిగేషన్ అవుతున్న ఉద్దేశంతో అది ఇవో తీసుకొచ్చాం. దానివల్ల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. అది కూడా పోలవరంలో చేసినా కూడా కాంట్రాక్టర్ పనులు చేయలేకపోయాడు. అతన్ని తప్పించి చాలా వరకు వర్క్లన్నీ వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కాబట్టి దిశ, పోలవరం కాంట్రాక్టులు ఎవరికి సంబంధం లేదు. రీహాబిలిటేషన్, సెటిల్మెంట్, ల్యాండ్ ఎక్వేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు అధ్యక్ష నేను ఒకటే ఆమె ఇస్తున్నా, మీరు డబ్బులు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా 2019కి రీహాబిలిటేషన్ చేయడమే కాకుండా పూర్తిగా ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అనుమానమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి కావాలి? ఒకవేళ మీరు ఎక్కడన్నా కావాలని ఇటీవల నేను అడిగాను కాబట్టి మీకు నా మీద కోపం వచ్చి నా మీద కోపం పోలవరం పైన చూపించారనుకోండి, అది రాష్ట్ర ప్రజానీకం పైన చూపించినట్టు అవుతుంది. క్షమించరు, ప్రజలు క్షమించరు. అదే మరిగా కొన్ని పార్టీలు మీరు చూస్తున్నారు, మీరు కూడా ఏమని ల్యాండ్ ఎక్విజిషన్లో అన్యాయం జరిగిపోతే ఆ ఆర్టికల్స్ రాస్తే మొత్తం సిబిఐ ఎన్క్వైరీ వేసేస్తే తర్వాత మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది అనుకుంటున్నారు. దానివల్ల కూడా చాలా నష్టపోతారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరుగుతూ ఉంది. పోలవరం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, జీవనాడి. జలసిరికి హారతి ఇచ్చినప్పుడు కానీ, ఈ నీళ్లు చూసినప్పుడు కానీ ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయంటే పట్టిసీమ ఉందంట. ఆ పట్టిసీమ ద్వారా కృష్ణాడల్లా నీళ్లు వచ్చాయి, కృష్ణా నీళ్లు మనకు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఒక ఆశ ఆశ పైన నీళ్లు చల్లద్దండి, ఎలాంటి విఘాతాలు కలిగించే స్టేట్మెంట్ చేయొద్దండి, అది మంచిది కాదు. అందుకే అధ్యక్ష ఈరోజు ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా మనందరి దీక్ష ఒకటే, ఎక్కడికక్కడ నీటిని సంరక్షించుకుందాం, నదుల అనుసంధానం చేద్దాం, మహాసంగమానికి శ్రీకారం చుడదాం, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేద్దాం,
రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసరం నిరంతరం పోరాడి సాధించుకునే వరకు ఏ యాక్సిడెంట్ కైనా పోయేసి ముందుకు పోదాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించవలసిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ నేను మీ ద్వారా దేశ ఈ నీటి సంరక్షణ ప్రతిజ్ఞ కూడా చేస్తే ప్రజలకు ఒక మెసేజ్ పోతుంది, అందరూ కూడా భాగస్వాములు అవుతారు. అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాల్సిందిగా మీ ద్వారా, లేకుంటే మీరు చేపించండి ఆ దిశ, ఇంకా బెటర్గా ఉంటుంది. మేమందరం చేస్తాం. నీటి సంరక్షణ ప్రతిజ్ఞ. నేను చంద్రబాబు నాయుడు నేను సకల జీవరాశుల మనుగడకు జలాశయుల జలరాశుల ప్రాణాధర్మని గుర్తించి ప్రతి నీటి బిందువును నా ఆత్మ బంధువుగా భావించి నీటి పొదుపుగా వాడుతానని భావితరాల వారి కోసం జలరక్షణ చేస్తానని చేస్తూ కరువు రహిత రాష్ట్రాన్ని కోసం పాటుపడతానని ఈ కౌన్సిల్ ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ది హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ 10 AM టుమారో 23rd మార్చ్.